शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं मनसि जशासन कुलसुदृशो नः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री 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 शारदा चंद्रमौलीश्वराभ्याम नमो नमः श्री 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 भारती तीर्थ महास्वामिने नमो नमः श्री उमायै नमः रमणुल वारिचे నాయన అని సంబోధింపబడిన మహాత్ములు నాయనగానే ప్రసిద్ధి చెందినటువంటి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని తపశ్శక్తి చేత ఒక గుహలో దీక్షగా రమణుల వారి సమ్మతంగాను ఆ సమ్మతమైన పద్ధతిలో ఉన్న ఆగమాది శాస్త్రములు యోగ శాస్త్రములతో అన్వయిస్తూ అద్భుతమైన ఆవిష్కరణ చేస్తూ అమ్మవారి యొక్క దివ్య సాక్షాత్కార అనుభవం పొంది రచించిన గ్రంథమని మనం చెప్పుకున్నాం. అందులో నిన్నటి రోజున కుండలిని శక్తి అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఈ కుండలిని శక్తి అనబడేది ప్రతివారిలో ప్రసరిస్తున్న అమ్మవారి యొక్క అధ్యాత్మ రూపము. అది ఇక అధిదైవికంగా అమ్మ ధరించిన లీలామయమైనటువంటి హైమవతి స్వరూపము, అధ్యంటముగా విశ్వవ్యాపకమైన పరమేశ్వరుని యొక్క తపశ్శక్తి స్వరూపము. ఈ మూడు మూర్తుల్లో కుండలిని రూపమైంది. ఇప్పుడు లీలామయమైన అధిదైవ రూపంలో నిన్న వారి యొక్క దాంపత్య లీల గురించి చెప్పుకున్నాం. ఈ దాంపత్యం విశ్వానికి మూలమైనటువంటి ఆది దంపతుల యొక్క దాంపత్యం. దాంపత్య ధర్మానికే మూలమది. అందులో ఆ కళ్యాణ లీలని ఎంత అందంగా, ఎంత రమ్యంగా, ఎంత భక్తిపూర్వకంగా ఇక్కడ నాయనగారు భావన చేశారో వివరించుకున్నాం. పరమేశ్వరుడు వివాహ పూర్వమే హిమవత్పర్వత ప్రాంతానికి చేరి తపస్సు చేయడం, ఆ తర్వాత మన్మథ దహనం, ఆపై అమ్మవారు చేసిన తపస్సు, అటుపై ఆ తపస్సు ఫలించి ఇరువురి యొక్క కళ్యాణ శోభ, వాటిలో ఉన్నటువంటి తాత్విక యోగపరమైన రహస్యాలు నిన్న వివరించుకోవడం జరిగింది. సిద్ధం సవాం సాధయతుం ప్రవృత్తో యోగం ప్రదగ్ధో మదనశ్చ కల్పే వశీతి కీర్తిం గిరిశస్య భర్తుం తుభ్యం త్వపర్ణేతి యశశ్చ కర్తుం. అమ్మా, మన్మథుడు దహనమైన తర్వాత ఆయనకి వశి అని కీర్తి వచ్చింది, శివునికి నీకు అపర్ణ అని కీర్తి వచ్చినది. వశి అంటే నిగ్రహ సంపన్నుడు అనే భావన. ఇది నిన్న మనం చెప్పుకున్న చివరి శ్లోకం. ఇక ఈరోజు విషయంలో ఆ కళ్యాణ లీలనే కొనసాగిస్తూ ఘోరం తపశ్చేద్రచితం త్వయాపి ప్రాగ్రూపభర్తు సమనుగ్రహాయ విహాయ యత్నం క ఇహాఖిలంబ సంబద్ధమప్యర్థముపైతి జంతుహు. అమ్మా, నువ్వు ఘోరమైన తపస్సు చేసావు. అమ్మవారు చేసిన తపస్సుకి ఋషులందరూ అన్నట్ట నపూర్వో నభవిష్యతి అని. ఇంతవరకు ఇలాంటి తపస్సు ఎవరూ చెయ్యలేదు అది చెప్పడం సరే, ఋషులు తీర్మానించింది ఏంటంటే నభవిష్యత్ ఇకపై చేయరన్నట్ట. ఇది వాళ్ళ ఆవేశంతో చెప్పరు ఋషులు. కొంతమంది అంటూ ఉంటారు ఇలాంటిది ఎవరికీ లేదండి నపూర్వం అభవిష్యత్తిని, భవిష్యత్తు గురించి చెప్పడానికి వీడికి ఎంత శక్తి ఉందని. కానీ ఋషులు మామూలుగా అనరు, వాళ్ళని అభవిష్యత్తి అంటే నిజంగా అభవిష్యతే. అమ్మవారు చేసిన తపస్సు అనేది ఎవరు చేయలేరు. అంత ఘోరమైన తపస్సు చేసింది. ఎవరి కోసం? ఆయన కోసం. మనం చెప్పుకున్నాం అంత తపస్సు చేశాడు ఆయన కనుక ఇవిడ ఇంత చేసిందని. ఆయన తక్కువ చేశాడు తపస్సు, సతీవియోగం దగ్గర నుంచి ఆయన పరిస్థితి తపస్సే. సరే, ఇప్పుడు అమ్మవారు ఈ తపస్సు ఎందుకు చేశారంటే ప్రాగ్రూప భర్తు సమనుగ్రహాయ. ప్రాగ్రూప భర్త ఇదివరలో తన దాక్షాయణిగా ఉన్నప్పుడు ఎవడు తనకు భర్తో ఆయన్నే తిరిగి సంపాదించడం కోసం తపస్సు చేసింది. ఇంత తపస్సు ఎందుకు చేసింది అంటే ఎవరైనా సరే ప్రయత్నం లేనిది తమకిష్టమైన వస్తువును పొందలేరు అని చెప్పడం కోసం తపస్సు చేసింది. ఎంత చక్కని మాట ఇందులో చెప్పారు. అందుకు ఏది సాధించాలన్నా దానికి తగిన ప్రయత్నం చేయాలి అని చెప్పడం కోసం. అందుకే కొందరు భక్తులు ఇంకో రకమైన భావన చేశారు. పరమేశ్వరుడు లాంటి గొప్ప వస్తువును పొందాలి అంటే తపస్సుతోనే పొందాలి, మరి యొక్క మార్గం లేదని మనకు చెప్పడం కోసం అమ్మవారి తపస్సును ఆచరించారు అని. అందుకు ఈ శ్లోకంలో అమ్మవారి తపస్సుని భావన చేశారు. ఇంత తపస్సు చేసి పొందింది ఎవరిని? పరమేశ్వరుని. అమ్మా, నీకు పరమేశ్వరుడిపై ఇంత ప్రీతి కలిగిందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే
బాగా ఆలోచిస్తే ప్రీతి చెందడానికి తగ్గ సరంజామయం ఆయన దగ్గర లేదంట. దీని బట్టి ఒక మాట అంటూ ఉంటారు, ఒకరి పట్ల ప్రీతి కలగడానికి బాహ్యమైన విషయములు కారణము కాదు అని లోకంలో ఒక నానుడున్నది. అది మీ ఇద్దరి విషయాన్ని చూస్తే నిజమే అని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఎందుకంటే బాహ్యంగా ఏదైనా సౌందర్యమో సంపదో ఉంటే ప్రీతి కలగవచ్చు, అని దగ్గర ఏవీ లేదు. అయినా నీకు ప్రీతి కలిగింది అంటే ప్రీతి కలగడానికి బాహ్య విషయములు కారణం కాదు అన్న లోకోక్తి నిజమేనేమో. అంటే ఇక్కడ తాత్వికంగా చెప్పడము, చమత్కారంగా చెప్పడము, భావుకంగా చెప్పడము, ఇన్ని రకాలుగా లీలని భావించడం జరుగుతుంది ఇక్కడ. వ్యతిషజతి పదార్థానంతర కోపి హేతు నకలు బహిరుపాధీన్ ప్రీతయస్ సంశ్రయంతే అని భవభూతి ఉత్తరరామచరితంలో చెప్తాడు. దీని అర్థం ఏంటంటే ప్రీతి కలగడానికి బాహ్యమైన కారణాలు ఉండక్కర్లేదు. లోకంలో మనం చూస్తుంటాం, ఒకరి పట్ల ఒకరికి ప్రీతి ఉన్నప్పుడు వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను, ఆమె లేకపోతే నేను బ్రతకలేని వీడు అంటుంటారు. తీరా అంత గొప్పతనం ఏముందని చూసి ఏమీ మనకు కనబడదు, వాళ్ళకి ఏం కనబడిందో మనకు తెలియదు. అందుకే ప్రీతి కలగడానికి బహిరుపాధులు కారణము కాదు అనే మాట మీ విషయంలో నిజమైంది. ఎందుకంటే ఆయన చూస్తే ప్రీతి కలిగే వస్తువు ఒక్కటి లేదు ఆయన దగ్గర. ఒక్కసారి చూద్దాం మనం కూడా ఆయన వేషం ఎలా ఉందో. జ్వలత్కపర్దో దహనాంకపాల కపాలమాలీ కరికృత్తివాస భుజంగభూషో భసితాంగరాగ పుష్పేషు వైరి పరుషాట్టహాస. అది ఆయన దగ్గర ఉన్నది. ఆ జటాజూటం పోయిన అందంగా ఉన్నదా అంటే అది విప్పార్చి పెట్టుకున్నాడు ఆయన. అది అగ్నిశిఖల్లా ఉంది, జ్వలత్కపర్దము. పైగా ఆ నుదురులో చూస్తే ఎప్పుడు నిప్పే. దహనాంకపాల అది, ఇక కపాలమాలి కరికృత్తి వాస గజచర్మం కట్టుకున్నాడు. భుజంగ భూష భసితాంగ రాగ పూసుకున్నది బూడిద. పుష్పేషు వైరి ఏమైనా టేస్టు సౌందర్యం తెలుసా అంటే మన్మధుని తగలబెట్టాడు వాడికి శత్రు. ఇక పరుషట్టహాస నవ్వాడే పెద్ద అట్టహాసం చేస్తాట. మహట్టట్టహాసం మహాపాపనాసం అని చదువుకుంటున్నాం కదా, మహా అట్టహాసం చేస్తాడు, అదిరిపోయే అట్టహాసం. అందుకు పరుష అట్టహాస. పోనీ ఉండే చోటేనా బాగుందంటే శ్మశాన వాసి. పురుష త్రిశూలి ఎప్పుడు కూడా మూడు శూలములు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. జహారతే చే అనఘాంగి చేత, అనఘాంగి అని ఇక్కడ సంబోధించారు అమ్మవారిని. ఏ దోషము లేని అంగము కలది అనగా స్వరూపము కలది, ఏ దోషము లేని చక్కని స్వరూపం కలిగిన నీవు అలాంటి వానిపై ప్రీతి పొందవు. ఇక్కడ జహారచేత్ చేత అంటే అలాంటి వాడు నీ మనస్సును ఆకర్షించాడంటే దీన్ని బట్టి మాకేం తెలుస్తున్నది, దృష్టాంతమర్థోయమవాపనైవ ప్రీతిర్బహిక్కారణమాశ్రితేది. ప్రీతి అనేది బాహ్యమైన కారణాలను ఆశ్రయించదని దీని బట్టి తెలిసిపోయింది. అతని పట్ల ప్రీతి కలగడానికి బాహ్యంగా కనబడేవేవి కారణం కాదు. ఇది చమత్కారంగా అన్నమాట. ఇప్పటికీ కూడా ఇలాంటి భావనలు కవులు చేస్తుంటారు. అంత మాత్రం శివుణ్ణి తగ్గించారని కాదు, ఇది ఒక ప్రేమ. ముఖ్యంగా బెంగాల్లో 10 రోజులు నవరాత్రులు చేసిన తర్వాత అమ్మవారిని సాగనంపేటప్పుడు ఏడుస్తారని వాళ్ళు. అంతేగాని అక్కడ మనం శాస్త్రం పెట్టు కూర్చుని విగ్రహములో దేవత ఉంటుందా, అది మనం ఏదో ఆవాహన చేస్తామని వేదాలు వేదాంతాలు వాళ్ళకి చెప్తే అర్థం కాదు. వాళ్ళ ప్రేమ ముందు వేదాలు వేదాంతాలు నిలవవు. ప్రేమ, ఆ ప్రేమ దీనికంటే గొప్పది, తర్కాల కంటే గొప్పది. అది వాళ్ళు అమ్మవారిని సాగనంపేటప్పుడు ఏడుస్తారు, అంత భావిస్తారు. వారి ఇంటి ఆడపడుచుని పంపించినట్టు బాధపడతారు. అప్పుడు కొన్ని పాటలు పాడతారండి. ఈ పాటలు వివేకానంద చేత పాడించుకుని వినేవారు రామకృష్ణ పరమహంస. అంటే బెంగాల్లో ఈ పాటలు ప్రసిద్ధి. వివేకానంద పాడుతుంటే పరమహంస కన్నీళ్ళు వచ్చేవట. వాళ్ళ ప్రేమ అంత గొప్పది. ఏమనంటే, అమ్మ వెళ్ళిపోతున్నావు మళ్ళీ అత్తవారింటికి, అక్కడ ఆయనతో ఎలా వేగుతున్నావో ఏమిటో, ఆ పాములు ధరించిన వాడితో, చితాభస్వం పూసుకున్నవాడితో, ఆ కొండల్లో తిరిగేవాడితో ఎలా ఉంటావో ఏమిటో అంటారట. అవి ఆ పాటల్లో భావాలు. అంత మాత్రం చేత వాళ్ళకి శివుడి పట్లలాగా ఇంకో భావం ఉందని కాదు, అమ్మ పట్ల అంత ప్రీతి ఉందని అర్థం. ఇది గ్రహించవలసిన అంశం. అందుకే ఈ మాటలో ఉన్న చమత్కారంలో వారు చూపిస్తున్నది భావం ఏంటంటే బాహ్య కారణములు కాదు అని చెప్పడంలో ఒక సూచన కూడా అందిస్తున్నారు. వెంటనే తర్వాత శ్లోకంలో ఎంత ఉదాత్తమైన విషయం చూపిస్తున్నారంటే, నువ్వు ఆయన పట్ల ప్రీతి చెందడానికి బాహ్య కారణం లేకపోయినా బహుశా నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన వేషం మార్చుంటాడేమో అంటున్నాడు. ఇది ఒక చమత్కారంగా తిప్పారు. ఎందుకంటే రూపం పురారే అథవా తదే తత్సేయంచ శేష్ట సమయాంతరేషు కాంతం వపుహు కాంతతరాశ్చలీలాస్త్వయా సమం ఖేలుతు మేషధత్తే అన్నారు. దీని అర్థం ఏంటంటే, అథవా మేము ఇంతవరకు అనుకున్న ఈ సిద్ధాంతం అయి ఉండొచ్చు, లేకపోతే సమయాంతరేషు ఇతర సమయాల్లో అయితే ఇందాక చెప్పిన రూపం ఆయన ధరించవచ్చు. ఏది జటాజోటము పాములు బూడిద ఈ రూపం ఇతర సమయాల్లో ధరించవచ్చు.
अलागे इतर समयाल्लो चेष्टलु कूडा अला चेयवच्चु रूपमु चेष्ट రూపం చెప్పుకున్న చేష్ట అంటే అంటే శ్మశానాల్లో తిరగడం అట్టహాసం చేయడం ఈ చేష్ట ఆ రూపము చేష్ట ఇతర సమయాల్లో చేయవచ్చు కానీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీతో క్రీడించేటప్పుడు నీకు తగ్గట్టు వేషం వేసుకుని ఉంటాడేమో అందువల్ల నీకు ప్రీతి కలిగి ఉండవచ్చు అన్నాడు ఈ మాట చెప్పడంలో చమత్కారం ఏమిటి అంటే పరమేశ్వరుడికి ఇదమిత్తమనొక శరీరము లేదు ఇది దీని యొక్క విషయం అనిర్దేశ్య వపుహు ఇది అని శరీరం నిర్ధారించడం లీలయాధృత విగ్రహ లీలగా శరీరాన్ని స్వీకరిస్తాడు ఒక లీల శ్మశానములు మొదలైనవి తిరిగి పెట్టినప్పుడు ఘోరమైన రూపాన్ని చూపిస్తాడు ఆయనే అనుకుంటే అఘోరంగా కూడా కనబడగలడు అందుకు రెండు రూపములు ఆయన ధరించగలడు ఎందువల్ల ఏ రూపము లేదు గనక అది ఏ రూపము లేని పరమేశ్వరుడు ఆయా భావాలకు అనుగుణంగా స్వీకరిస్తాడు త్రిపుర సుందరివేనే నీ చెంత నిలబడాలి అంటే తాను కూడా సుందరంగా తయారవ్వాలి అనుకుని దానికి తగ్గ రూపము చేష్ట చేసుకుంటాడమ్మా అందుకే నీకు ప్రీతి కలిగిందేమో కాంతం వపుహు కాంతతరాశ్చ లీల అప్పుడు ఆయన రూపం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే కాంతం వపుహు అంటే కమనీయమైన శరీరాన్ని ధరిస్తాడు ఇక చేసే లీలలున్నాయే కాంతతరాశ్చ లీలాహ ఇంకా మిక్కిలి కమనీయమైన లీల చేస్తాడు అందుకే కదా పెళ్ళికొచ్చినప్పుడు వరుడి వేషం వేసుకుంటాడు ఎంత అద్భుతంగా వేసాడండి పైగా అంతకుముందు వారేదో అలంకారాలు చేశారు బ్రహ్మగారు మొదలైన వారు పెళ్లికి వెళ్ళేటప్పుడు మొత్తం అలంకారం అంతా తీశాడు తీసి ఒక భీకరమైన వేషంతో అత్తగారికి కనబడ్డాడు ఆవిడ బెంబేలు ఎత్తిపోయింది వెంటనే బ్రహ్మగారు వచ్చి ఈ రూపంతో బెదిరిస్తావేంటంటే ఆవిడికి తత్వం తెలియడం కోసం ఇలా చేశానన్నాడు ఇప్పుడిప్పుడు తత్వం చెప్పడానికి తొందర ఎందుకు పెళ్ళైన తర్వాత తీరుగ్గా చెప్పచ్చు కదా అన్నట్టు మళ్ళీ ఆయన వరుడు రూపం ధరించాడు అప్పుడేం బ్రహ్మదేవుడు ఒక్కసారి గదిలోకి రా వేషం వేస్తాను అనలేదు ఆయన వేషం మార్చేసుకున్నట్టు ఎంత అద్భుతంగా మార్చాడంటే అందరికీ కమనీయంగా కనిపిస్తున్నాడు అంత అందంగా తయారయ్యాడు ఆ తయారైన తర్వాత చేతులు అద్దం కూడా పెట్టుకున్నట్టు మధ్యలో చూసి సవరించుకోవడానికి అలాగా తల్లి నీకు తగ్గట్టు ఆయన కాంతం వపుహు కాంతతరాశ్చలీల త్వయా సమంఖేలితుం యశధత్తే నీతో సమానంగా క్రీడించడానికి ఆ క్రీడించడానికి చెప్పడంలోనే వాళ్ళ పనులన్నీ ఆటలే లీలలే అని చెప్పడం ఆ విధంగా తయారయ్యాడమ్మా నీకు తగ్గ రూపం ఇదివరకు ఎన్ని వేషాలు వేసినా పెళ్లి సెటిల్ అయ్యక మాత్రం జాగ్రత్త ఉన్నాడే అంత అందంగా తయారయ్యాడు అప్పుడు మీ పెళ్లి జరిగింది అంత అద్భుతంగా జరిగింది ఇక్కడ వర్ణిస్తున్నారు వారికి ఇంతవరకు పెళ్లికి పూర్వరంగం విషయములు అన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ పెళ్లి వేడుక ఎలా ఉన్నదో చూపిస్తున్నారు ప్రహృష్ట యక్ష సమవేత సిద్ధో నృత్యద్గణేంద్రో వికసన్మునీంద్ర భూయోపి యోగో యువయోర్హిమాద్రౌ బభారమాతర్మహమద్వితీయం ఆ జరిగిన ఉత్సవం ఎలా ఉన్నదంటే యక్షులు ఆనందంతో అక్కడికి వచ్చారు సమవేత సిద్ధ సిద్ధులందరూ కూడా ఆనంద పరవశులా వివాహంలో ఉన్నారు నృత్యద్గణేంద్ర అంటే ప్రమదగణాలన్నీ కూడా ఆనందంగా నాట్యం చేసి వికసన్ మునీంద్ర మునులందరూ ఆనందంగా హృదయములు వికసించి చూస్తున్నారు దేవతలందరూ పరవశించి వచ్చారు అలాంటి సమూహం మధ్యలో హిమాద్రియందు మీ యొక్క వివాహము అద్వితీయం అలా మరొక పెళ్లి జరిగిందని చెప్పడానికి లేదు ఆ పెళ్ళి అంత అద్భుతంగా జరిగిందమ్మా పైగా మీరు ఉభయులు వివాహం అయిన తర్వాత కలిగిన సంతానం ఎంత గొప్పది మహేశ్వరస్వాం పరిణీయ లేభే యావాత్మజౌ ద్వౌ అనఘాంగి ముఖ్యౌ ఆ అనఘాంగి అన్నమాట అలాగే తీసుకువెళ్తున్నారు దోషరహితురాలవైన ఓ తల్లి మీ ఉభయులకు వివాహమైన తర్వాత మీకు కలిగిన వాళ్ళు ఇద్దరు పుత్రుడు వారు ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తుం ఎలాంటి పిల్లలు చూడండి ఒక ఆయన మొత్తం అన్ని తింటూ తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన ఇంకొక ఆయన భూభృత్తటి రాశ్రయతే బత అన్య బత అనే మాట అయ్యో ఎంత ఆశ్చర్యం అని ఆశ్చర్య భావ ప్రకటన చేసేటప్పుడు ఆహా అయ్యో అనేటువంటి బత అనే శబ్దం వస్తుంది ఎలాంటి పిల్లలమ్మ ఇద్దరు ఒక ఆయన చేస్తున్నాడు ఏంటి అంటే భోజనార్థే తిరుగుతుంటాడు అన్ని తినడం కోసం తిరుగుతుంటాడు ఆయన ఇంకొకడు కొండల్లో కోనల్లో తిరుగుతుంటాడు ఆయన భూభృత్తటి భోజనం కోసం తిరిగేవాడు అంటే గణపతి అంటే గణపతికి ఆయన శరీరమే చెప్తున్నది అన్నపుష్టి బాగా ఉన్నవాడని అందుకు ఉండ్రాళ్ళు వగేరా తింటూ ఉంటాడు ఆయన పనేది మీకు అందుకే గణపతి అనగానే నైవేద్యాలు గుర్తొస్తాయి ఒక్కొక్కటి ఆయన ఆయన ఉండ్రాళ్ళు మోదకాలు అవన్నీ హెవీ డైట్ మొత్తం అవన్నీ తీసుకుంటూ ఉంటాడు ఇక ఈయన గారు సుబ్రహ్మణ్యం గారు మీ భోజనాలు ఆహారాలు గుర్తురావు మరి ఆయన ఎక్కడ ఉంటాడు భూభృత్తటి కొండలలో తిరుగుతుంటాడమ్మా అనే మాటను చూపించారు అంటే సుబ్రహ్మణ్య స్వామి సంచారం పర్వతాల్లోనే అందుకే ఆయన కైలాసపర్వతం నుంచి తిన్నగా చేరాడు సిరిశైలానికి అక్కడి నుంచి ఆయన పళని
ఇక ఆ తర్వాత ఎన్ని కొండలు తిరుగుతని ఇవన్నీ కొండలు గుట్టలే ఇక్కడే తిరుగుతుంటాడు ఆయన అని పర్వత సంచారి. ఈయన దృష్టిలో సుబ్రహ్మణ్యుడు పర్వతాల్లో తిరుగుతున్నాడు అనగానే ఆయన గుర్తొచ్చింది అరుణగిరి పర్వతాల్లో తిరుగుతున్న రమణులే మరొకటి కాదు. ఆయన సుబ్రహ్మణ్య అంశని భావం ఆయనకి. ఆ తర్వాత తర్వాత ప్రతిపాదన చేస్తాడు సుబ్రహ్మణ్య అంశ ఒక్కొక్క కాలంలో ఏ ఏ విధంగా దిగివచ్చింది అనేది ప్రమాణాలు చూపిస్తూ ఆ వచ్చిన సందర్భంలో చూద్దాం. మొత్తానికి బుభృత్తటీషు కొండల్లో తిరుగుతుంటాడు ఆయన అని అంటే నిజానికి చెప్పేటి ఏమి పెళ్ళమ్మ మీది మీకు కలిగిన సంతానం ఒకటి తింటూ తిరుగుతుంటాడు ఒకటి కొండల్లో పడి తిరుగుతుంటాడని చెప్పడం చెప్పే తీరు ఇలా ఉన్నది. ఇలాంటి తీరులో విశ్వనాథ్ వరకు మాట చెప్తున్నారు. ఓ స్వామి అలా కొండకోయతకు నీ ఒయ్యారమే బూదిపోతే సర్వం వయి. ఆవిడ కొండకోయత అంటే కొండలరాజు కూతురు. ఆవిడకి నచ్చినది ఎవరయ్యా అంటే నీ ఒయ్యారమే బూదిపోతే సర్వం వయి. నీకు ఆ యమ శుభంగే నచ్చి కన్నారురయ్యా సంతానము. ఏన్గుమో మొకడు వింతవు ఆర్మొగాలొక్కడు. ఓహో సౌరాపద కాకరుండొకడు అదేమోగా అని విశ్వేశ్వర అన్నారు. ఇక్కడ భలే ఉందయ్యా మీ ఇద్దరు వ్యవహారం కన్నది ఒకడు ఏనుగు మొహం వాడు ఒకడు ఆరుమొహాలు వాడు బాగుందన్నారు. ఇదంతా కూడా ప్రేమగా అనేటువంటి ఒక ఎత్తి పొడుపుగా చెప్పే సోల్లుంఠనం అంటారు సాహిత్యంలో దీన్ని. అందమైన సోల్లుంఠనం అన్నమయ్యైతే ఇలాంటి వాటికి ఒక మంచి మాట అన్నాడు అలరు దెప్పుళ్ళు అన్నాడు. దెప్పుడు అంటే అవతలను బాధించేటట్టు ఉండాలని లేదు అలరు దెప్పుళ్ళు ఆనందం కలిగించే దెప్పుళ్ళుట. ఇవి పరోక్ష ప్రియవిహి దేవాహ అని పరోక్ష భావంతో వాళ్ళని స్తుతించడమే ఇవన్నీ కూడా. అందుకే ఇంత రమణీయంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పుకున్నది అంటే నిన్న మనం ప్రారంభించి వాళ్ళు పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే శుభం నిన్న అయిపోయింది అని కాకుండా ఇవాళ కొనసాగితే ఇంకా బాగుంటుందని మనం ఇవాళ పూర్తి చేసుకున్న పెళ్లి వేడుకని అంతా అయి చివరికి అంటున్నారు సంకీర్తయంత్యో జగతాం జనన్యా కళ్యాణవర్త కమనీయ కీర్తే ఇమా ప్రమోదాయ సతాం భవంతు సందర్భశుద్ధ ఉపజాతయో నహ. ఇది ఉపజాతి అనబడే వృత్తములు అంటే ఛందస్సులో రచించారు. దీన్ని సంకీర్తనం చేయడం వల్ల ఇప్పుడు ఈ దశకమంతా లేదా ఈ స్తబకమంతా దేన్ని కీర్తన చేసింది అంటే జగజ్జననీ జనకుల యొక్క కళ్యాణవార్తని కీర్తించింది. ఈ కళ్యాణవార్తని విన్నవారు కీర్తించిన వారు వారికి ఇక దుఃఖనాశనం జరిగి ప్రమోదము లభించుగాక అన్నారు ఇక్కడ. అంటే ఫలశ్రుతి మనం చెప్పుకున్నాం ఇంతవరకు ఎన్ని స్తబకాల్లో ఫలశ్రుతి చెప్పారని చెప్పలేదు దీనికి మాత్రమే చెప్పారు. అంటే ప్రతి స్తబకానికి ఫలశ్రుతి ఉంది. మనం చేయవలసిందల్లా శ్రద్ధగా వినడమే. స్తబకంలో సారభూతమైన శ్లోకములే మనం తీసుకుని చెప్తున్నాం. ఇప్పుడు మరొక స్తబకంలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రవేశించేటప్పుడు ఇందులో చెప్తున్న అంశం ఏమిటంటే అమ్మవారు జగద్రచన చేయడం ఒకటి, ఒక్కొక్క వస్తువులు ఒక్కొక్క తేజస్సుతో అమ్మ కనబడుతుంది. ఇది కృష్ణ పరమాత్మ గీతలో చెప్పింది యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమధూర్జితమేవవా. అక్కడ చెప్పినటువంటి మాటను మనకు స్వీకరించాలి. భగవంతుడు ఎక్కడో దూరంగా ఉంటాడని కాదు, మనకు కనబడేటువంటి వస్తుజాతంలో శ్రేష్టముగా ఏదనుకుంటున్నామో అది భగవద్విభూతి. అందుకు విభూతుల్ని ముందు ఉపాసించు, తర్వాత నా తత్వాన్ని నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే మనం ఉన్నది ప్రపంచంలో, పరమాత్మము ప్రపంచంలో ఉన్నా ప్రపంచాతీతుడు. నీకు ప్రపంచం తప్ప మరొకటి తెలియదు. అప్పుడు ప్రపంచాతీతుడిని ఎలా పట్టుకుంటావు? దానికి పరిష్కారం చెప్పాడు కృష్ణుడు. ఏమనంటే ప్రపంచంలో కనబడే వాటిలో ఏది ఉత్కృష్టమై గొప్పగా ఉందో అది నా విభూతి అని తెలుసుకుని ఉపాసిస్తే క్రమంగా విభూతి విశ్వరూప సందర్శనానికి తీసుకువెళ్ళి విశ్వాతీతమైన స్థితికి తీసుకువెళుతుంది. ఇది భగవద్గీతలో చెప్పాడు. అందుకు భగవద్విభూతులని ఉపాసించుట అనేది మన హైందవ ధర్మంలో ప్రధానమైన విషయం. అందుకు వేటిలు ఇప్పుడు సూర్యభగవాన్ నమస్కరిస్తున్నాం, ఎందుకు? అది పరమేశ్వరుని విభూతి అది. అలాగే చంద్రుని నమస్కరిస్తున్నాం, వాయువుని నమస్కరిస్తున్నాం, వాటిలో ఈశ్వర విభూతి ఉంది. కొన్ని వస్తువుల్లో ఒక శ్రేష్ఠ వస్తువు విభూతి అంటే ఇంకొక కోణంలో చెప్పాలంటే మనకు కనిపిస్తున్న వాటిలో ప్రతి దాంట్లోనే ఒక శ్రేష్ఠత్వం, అది ఈశ్వర విభూతి అని చూడడం ఒకటి. ఆ ఈశ్వర విభూతి లేకపోతే ప్రపంచం నడవదు. సూర్యునిలో అటువంటి తేజస్సు ప్రాణశక్తి లేకపోతే మనం బ్రతకలేం. మన దాహాన్ని పోగొట్టేటువంటి జలములో ఆ శక్తి లేకపోతే మనం బ్రతకలేం. భూమిలో పంటలు పండించి మనకి ఆధారంగా ఉండే శక్తి లేకపోతే మనం లేం. అందుకే ఆధారభూత జగతస్త్వమేక మహీశ్వరూపాసి అని మనం నమస్కారం చేస్తున్న దేంట్లో సప్తశతులు ఆధారభూత జగతస్త్వమేక. అమ్మా సర్వ జగత్తుకి ఆధారభూతము నువ్వు ఉన్నావు. ఎలా చెప్పగలవంటే మహీశ్వరూపేణ, భూస్వరూపంతో నువ్వు ఉన్నావు అంటే వసుంధర, అది అమ్మరూపమే. ఇవి కొంచెం అర్ధస్ఫూర్తితో చదవండి. ఏదో పారాయణ చేసేసాం పూర్తి అయిపోయిందని కాదు, అది చదివినప్పుడు అర్ధస్ఫూర్తితో భూమి రూపంతో అమ్మ మనకు ఆధారమయ్యింది అన్న తర్వాత ఒక్కసారి మనం ఎక్కడున్నామో చూస్తే అమ్మ ఒళ్ళో ఉన్నామనిపిస్తుంది. అలా అనిపించిందా మన బ్రతుకు పండిపోయింది, అలా అనుకోలేకపోతున్నాం. అంతేకాదు నువ్వు
జలస్వరూపంతో ఆప్యాయతి మొత్తం సర్వజగత్తుని కూడా కృత్స్నం అలంఘ్య వీర్యే ఈ సర్వజగత్తుని తడుపుతున్నావమ్మా నువ్వు అన్నారు. ఆ విశేషం ఇక్కడ మహిస్వరూపము అక్కడ జలస్వరూపం రెండు చెప్పడంలో కుండలిని సహస్రారం రెండు చెప్పారనేది రహస్యం. ఆ రహస్యం తర్వాత ఈ మహానుభావుడు విప్పుతాడు తెలుసుకున్నాం. మొత్తానికి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోహో అంటాడు గీతలో స్వామి. నేను ఎక్కడున్నావు అనుకున్నావు, నువ్వు తాగుతున్న నీటిలో దాహం పోగొట్టే రసస్వరూపం నేనే, నువ్వు చూస్తున్న సూర్యచంద్రుల్లో వెలుగు నేనే అన్నాడు. మరి ఆయనే అని ఆయన చెప్పినప్పుడు ఆయన అవునా కాదని డౌట్తో బతకడం ఎందుకండి, ఆయనే అనుకోండి. ఆయనే కాకపోతే ఆవిడే అనుకోండి, తప్పేం లేదు. అందుకే చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహను నందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటాడు శ్రీనాథ మహాకవి అమ్మవారికి నమస్కారం చేస్తూ. ఆ భావాన్ని ఇప్పుడు చూపిస్తున్నారు. ఇది అమ్మవారి విభూతుల్ని తెలుసుకుని ఆరాధించడం. ఒక్కొక్క స్తబకానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది. ఈ శ్రద్ధతోనే ఇది వింటే ఆ విభూతి రూపంలో ఉన్న అమ్మను గ్రహం అని పొందుతాం. ఎందుకంటే ఇంతవరకు అమ్మను చూస్తున్నాం కానీ అది అమ్మ స్వరూపంగా చూడట్లేదు. అది సూర్యుడిలో వెలుగును చూస్తున్నాం, దాహం తీర్చే జలాన్ని చూస్తున్నాం, మన మేను నిమిరే వాయువుని చూస్తున్నాం అనుభవిస్తున్నాం. కానీ అమ్మ స్వరూపాలను మీరు తెలుసుకున్నారా, వాటిల్లోంచి అమ్మ మనల్ని అనుగ్రహిస్తున్నది. అందుకు అమ్మగా గ్రహించడమైన విజ్ఞానాన్ని చూపిస్తున్నారు. అన్నిటి వల్లనే వీటికి కూడా అమ్మవారి చిరునవ్వు ముందుగా వస్తున్నది. కొన్ని చోట్ల మాత్రమే చిరునవ్వును చెప్పుకుంటున్నా, అన్ని చోట్ల కాదు. హర్తార శశికీర్తే కర్తారో నవభాసాం భర్తారో మమ సంతు స్కందాంబా దరహాసాహ. అది స్కందాంబ ఆ మాట చెప్పేటప్పుడు అంటే స్కందుని తల్లి స్కందమాత సుబ్రహ్మణ్యుని అమ్మ దరహాసము ఎలా ఉన్నది అంటే హర్తార శశికీర్తే చంద్రుని కీర్తిని ఓడించేసింది మొత్తం. అంటే చంద్రుడు గొప్ప కీర్తి ఉంది, తెల్లగా చల్లగా ప్రసన్నంగా ఉంటాడు, అంతకంటే గొప్పగా ఉంది అమ్మ యొక్క నవ్వు. అంటే వాడి కీర్తి పోయింది అది. అంతేకాదు కర్తారో నవభాసాం నూతనమైన కాంతుల్ని కలిగిస్తున్నది. అలాంటి దరహాసములు నాకు భర్తారో మమ సంతు నన్ను పోషించుగాక నన్ను కాపాడుగాక నన్ను రక్షించుగాక అని అమ్మ చిరునవ్వుని ఇక్కడ ధ్యానించారు. పైగా ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వుల శోభ ఇక్కడ గణపతి మునిగారి యొక్క కవిత్వ తత్వాన్ని చూడండి. దిగ్వల్లీష్వతి శుభ్రాం కుర్వంత కుసుమర్థిం భూయాసు స్తవ భూత్యై మన్మాతు స్మితలేశ. పదాలు అనేటప్పుడు ఎంత అనుభూతితో అంటున్నాడు చూడండి. మన్మాతుకు స్మితలేశ పైనమో స్కందాంబా దరహాస అన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు మన్మాతుకు మా అమ్మ చిరునవ్వు అన్నాడు. మా అమ్మ అదే అనుకోవాలండి, అందుకని అమ్మవారు జగన్మాత అన్నవాడు ఇంకా దూరంగానే ఉన్నాడు. మా అమ్మ అన్నప్పుడు ఉంటుందండి ఆ భావం. అలా అన్నవాడు మళ్ళీ పోతన గారు అన్నారు, దుర్గ మాయమ్మ కృపాబ్ధిచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపద, ఎంతైనా మా అమ్మ అనుకుంటే అది భక్తి. అందుకు మన్మాతు స్మితలేశాహ మా అమ్మ యొక్క చిరునవ్వులు అవి కొన్ని జాలు మా బతుకు బాగు చేయడానికి. అవి ఎలా ఉన్నాయంటే దిగ్వల్లీషు అతిశుభ్రాం కుర్వంత కుసుమర్థ్యం. ఇది అద్భుతమైన మాట అండి. అమ్మ నవ్వుల కాంతి దిక్కులంతటా ప్రసరిస్తుందట, దిక్కులకు వెలిగినిస్తుంది. దిక్కులు ఎలా ఉన్నాయంటే తీగల్లా ఉన్నాయట, లతల్లాగా ఉన్నాయట. ఈ అమ్మ యొక్క చిరునవ్వుల కాంతులు దిక్కులనబడే లతల మీద పడి ఆ లతలు కుసుమించాయా అన్నట్లున్నాయి అమ్మ నవ్వులు అన్నారు ఇక్కడ. అంటే దిక్కులన్నిట్లో కుసుమ కాంతుల వలె అమ్మ నవ్వులు వ్యాపించి ఉన్నాయి. అలాంటి నవ్వులకి నమస్కారం చేస్తూ ఇక్కడ మన నవ్వుల గురించి ప్రత్యేకంగా స్వీకరించడానికి కారణం ఉన్నది, అది ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఏకశ్చేత్ తవశక్తో బ్రహ్మాండస్య భవాయ భర్గ ప్రేయసి హాసః కిం స్తోత్రం తవ భూయః. మాటి మాటికి నవ్వుని ఎందుకు చెప్తున్నాడనే రహస్యం మనం మొదట్లో చెప్పుకున్నాం. ఇంకో కొద్దిసేపట్లో నవ్వు గురించి ఒక స్తబకం వస్తుంది, అక్కడ మరికొన్ని రహస్యాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే భర్గ ప్రేయసి, సంబోధన ఎంత చక్కగా చేశాడో, భర్గుని ప్రేయసి తల్లి. ఏకశ్చేత్ తవశక్తో బ్రహ్మాండస్య భవా, ఇక్కడ భర్గ అనే శబ్దం ఇక్కడ ప్రయోగించడంలో ఔచిత్యం చాలా ఉన్నది. భర్గుడు అన్నప్పుడు సృష్టికారణమైన ఈశ్వర తేజస్సు అది, అందుకే తత్సవితు సృష్టికర్త అయిన ఆయన యొక్క తేజస్సు భర్గ అది అక్కడ మాట. అందుకు ఆ శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించాడు. ప్రతి శబ్దం ఔచిత్యం, దాని మీద రీసెర్చ్ చేస్తే దానికి ఒక వైదిక వాంగ్మయం దాని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం తెలిస్తే అద్భుతమైన ఔచిత్యాలు ఇందులో కావలసిన తీసుకోవచ్చు. అందుకు భర్గప్రేయసి హాస ఆ నవ్వు ఎలాంటిది అంటే ఒక్క చిరునవ్వు చాలుట ఈ సమస్త విశ్వాన్ని సృష్టించగలదుట, అది గొప్ప మాట. అందుకు ఏకశ్చేత్ తవశక్తో బ్రహ్మాండస్య భవాయ, ఒక్క చిరునవ్వుతో సృష్టించగలదుట. ఇది తెలియాలి అంటే అమ్మ నవ్వుతోనే సృష్టి చేసిన విధానం మనకి దేవి భాగవతంలో కనబడుతుంది. అమ్మ విశ్వరూపాన్ని వర్ణిస్తూ సృష్టి రచనకి పనికొచ్చేటువంటి మాయాశక్తి ఆమె చిరునవ్వులోంచి వచ్చింది అని వర్ణించారు. ఇలాంటి వర్ణనే మనకి కృష్ణుని రూపాన్ని చెప్తూ బ్రహ్మవేత్త పురాణంలో కూడా వర్ణిస్తారు.
అంటే చిరునవ్వులో విశ్వసృజన చేయగలిగే శక్తి ఉంది అమ్మ చిరునవ్వులో అది ఆ స్ఫుటముగా వికసించగానే సృష్టికి కావాల్సిన వికాసం ఉందిట పైగా ప్రసన్న భావం అభయ భావం స్థితికి కావాల్సినటువంటి ఆ రక్షణ భావం ఆ నవ్వులో కనిపిస్తుంది గనక ఈ సృష్టి నడవడానికి పనికొచ్చే నవ్వది అందుకు ఆ నవ్వుని ఇంత వర్ణిస్తూ చూపిస్తున్నారు అందుకే బహుశా మనకి బ్రహ్మసూత్రాలకి భాష్యానికి భాష్యం రచించిన భామతీకారుడు కూడా ఈ చరాచర ప్రపంచము బ్రహ్మ యొక్క హాసం అన్నాడు అది స్థితమేతస్య చరాచరం అన్నాడు ఇక్కడ పరబ్రహ్మ యొక్క చిరునవ్వు ఈ ప్రపంచం అంతా అన్నాడు ఇది ఆలోచించితే చాలా చాలా విశేషమైన అంశములు ఉన్నాయి ఇందులో మొత్తానికి అమ్మ చిరునవ్వుకి ఎంత శక్తి ఉందో చూడండి ఏదో నవ్వుతోందని కాదు ఎంత శక్తి ఉందంటే మా యొక్క పాపాలు పోగొట్టుగాక నేను చెప్పుకున్న శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసి జశాసన కుల సుదృశోన శమయతు పాపం ఆ చిరునవ్వు మా యొక్క పాపాన్ని పోగొట్టుగాక ఎప్పుడైనా మఠం వేసి కూర్చొని అమ్మ ముఖాన్ని భావన చేస్తూ ఆ చిరునవ్వును తలంచుకుంటూ ఈ శ్లోకం చదువుకుంటే చాలండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి భావనాత్మకంగా శమయతు పాపం మా యొక్క పాపములను శమింపజేయుగాక దమయతు దుఃఖం దుఃఖాలను అణచివేయుగాక హరతు విమోహం ఇది చాలా ముఖ్యం మోహాన్ని పోగొట్టుగాక స్ఫుటయతు బోధం సరైన జ్ఞానమును నా బుద్ధికి స్ఫురింపజేయుగాక అంతేకాదు ప్రథయతు శక్తిం నాకు శక్తిని ప్రసాదించుగాక ఏమిటి ఇవ్వాలి ఇవన్నీ ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి శమయతు పాపం దమయతు దుఃఖం హరత విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం ఈ ఐదు ఇవ్వగలిగే శక్తి దేనికుంది మందం హసితం అమ్మ యొక్క మందహాస అంట ఆ అమ్మ ఎవరు మనసిజ శాసన కుల సుదృశ ఏమి మాట వేశారండి మనసిజ శాసనుడు మనసి అంటే మన్మధుడు మన్మధుణ్ణి శాసించిన వాడెవడు పరమేశ్వరుడు ఆయన యొక్క కులస్త్రీ అంటే ఆయన ఇల్లాలు ఆ ఇల్లాలి నవ్వుకి ఇంత శక్తి ఉంది ఇక్కడ ఆ మాట చెప్పడం ఇంత విశేషమైనది పైగా మన్మథుణ్ణి నిగ్రహించిన వాడు అని చెప్పేటప్పుడు అధ్యాత్మ సాధనలో ప్రధానమైన శమదమాధుడి శక్తి అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అలాంటి ఆయన ఇల్లాలు కనుకనే శమయతు పాపం దమయతు దుఃఖం ఎక్కడ ఏది ప్రయోగించాలి నిన్న చూడండి ఎలాంటి చోట మృత్యుంజయ మహిషి అనే శబ్దాన్ని ప్రయోగించాడు ఇవన్నీ మంత్రమయమండి ఎందుకంటే సమాధి స్థితిలోంచి రచించిందే తప్ప భావుకత్వ స్థాయిలో రచించలేదు ఈయన అందుకే శబ్దములు ఇంత విశేషం ఇప్పటి వరకు అమ్మ చిరునవ్వు గొప్పతనం ఈ స్తబకంలో మూడు శ్లోకాలు కొన్ని స్తబకాల్లో ఒకటి కొన్ని స్తబకాల్లో రెండు నిన్న మనం పెళ్లి గురించి చెప్పుకున్న స్తబకం అక్కడ 9 రచించాడు అంటే పెళ్ళి అనగానే అమ్మకు బాగా నవ్వు వచ్చిందేమో అందుకు 9 శ్లోకాలు అయిపోయాయి ఆ పెళ్లి లీల గుర్తు చేయగానే సరే ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ విభూతుల్ని వర్ణిస్తున్నాడు విభూతి అంటే సృష్టికాలమనందు కనబడే పరమేశ్వరుని యొక్క శక్తి విశేషములు అది వాటిని మనం ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా తెలుసుకోగల అమ్మ తత్వాన్ని ఈ సృష్టిని చేసేటప్పుడు అమ్మ ఏ విధంగా తన విభూతుల్ని ప్రకటిస్తున్నది అమ్మ యొక్క మహిమలు ఇందులో చూపిస్తున్నాడు ఉద్యానే వియదాక్షే కాళిత్వాం విహరంతీం గోళై కందుక కల్పైరల్పావాక్యుమాతి అమ్మ నిన్ను స్తుతిస్తాను అని నేను సిద్ధపడిపోయాను కానీ నా మాటలు నిన్ను కొలవగలవా గొప్ప మాట ఇక్కడ చూడండి కొలుచుకోవడం అనే మాట చాలా బాగుంటుందండి తెలుగువాడు ఆడతాడు ఈ మాట భగవంతుడు కొలుచుకుంటున్నాను అనే మాట ఎంత అద్భుతమైన భావం ఇందులో ఉందో కొలుచుకోవడం అంటే అర్థం ఏంటి కొలత పెట్టడం మనం భగవంతుని పూజ చేయడం అంటే ఆయన కొలవడమేట అది కొలత కందని పరమాత్మని మనకు చేతనైనట్టు ఆరాధిస్తున్నాం అంతే కదా ఒక విగ్రహం పెట్టి దాని ఆవాహన చేస్తున్నాం ఎందుకంటే చరాచర విగ్రహుణ్ణి అందుకోలేం కనుక అది కొలత కందదు కనుక ఇందులో పెట్టి ఆయన ఆవాహన చేస్తున్నాం అలాగే అన్నిటినీ ఆరగించేవాడు ఆయన ఆయనకి నైవేద్యం అని పెడతాం ఇక్కడ సర్వవ్యాపకుడికి ఇక్కడ కూర్చో ఆవాహయామి అంటాం అంటే ఇవన్నీ కూడా అపరిమితుడికి పరిమితి విధించడమే కదా మరి కొలుచుకోవడమే కదా అందుకు మనం పూజ చేయడం అంటే కొలుచుకోవడం అని పెట్టాం ఆ మాటలోనే ఎంత అద్భుతమైనటువంటి తత్వం ఉన్నదో నువ్వు కొలత కందని వాడిని పట్టుకోలేవు ఎందుకంటే నీకు కొలత అఘోరించింది అందుకు ఆ పరమాత్మని కొలతలో కొలుచుకుంటున్నావు కొలుచుకుంటున్నామన్న మాట ఎంత బాగున్నదండి తగినంత చేయలేను చేయగలిగినంత చేస్తున్నాననే మాటే కొలుచుకుంటున్నాననే మాటలో ఉన్నది అలాగా ఆ అమ్మని నా మాటతో కొలుచుకోవడం ఎంత ఆవిడ కొరత కందని తల్లి ఇది తెలిసి కొలిస్తే బాగుంటుందని అందుకని నేను స్తుతించాను నేను పూజించాను అంటే నేను చేయాల్సినంత చేయలేను నేను అమ్మవారికి స్తోత్రం చేశానండి అనడానికి మనం ఎవరు ఆ తల్లికి స్తోత్రం చేయగలమా నే పొగడకుంటే నీకేమి కొదవో అంటారు త్యాగరాజ స్వామి నేను పొగడుకుంటే నీకేమండి అయ్యా నష్టం ఎంత బాగా చెప్పాడు వాసిగలక సుఖసనక ప్రహ్లాద నారదాదులు వాళ్ళు కొడుచుకుంటూ ఉంటే ఒక్కసారి మనం భగవంతుడి ముందు పాట పాడుతున్నాం ఆయన మురిసిపోతాడు అనుకునే వాళ్ళందరూ ఆయన ముందు అసలు పాట పాడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకోండి అమ్మవారి ముందు గానం చేయాలి అసలు ముందు గానం చేస్తూ కచ్చపి వీణ మీటుతూ సరస్వతి గానం చేస్తుంది
మనం ఎక్కడున్నా ఆవిడికి చేసే స్తుతిలో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే అహంకార రహితంగా స్తుతిస్తాం అంటే స్తుతించడం మానక్కర్లే అహంకార రహితంగా స్తుతిస్తాం అందుకు అల్పవాక్యము మాతి నా యొక్క అల్పమైన వాక్కు నిన్ను ఎలా కొలవగలదమ్మా ఎలా చూపించగలదు ఎందుకంటే నువ్వు ఎలాంటి దానవంటే ఈ అనంతమైన అంతరిక్షంలో రకరకాల గ్రహాలు రకరకాల నక్షత్రాలు అందులో ఒక చోట నేను ఇంత ఇంతైన నేను నీ గురించి చెప్పగలనా మరి నువ్వెంతో నాకు తెలుసు ఉజ్జానే వియదాక్షే ఒక అమ్మాయి బాల్య దశలోనో కౌమార దశలో ఉన్నప్పుడు ఆట కోసం ఉద్యానవనానికి వెళ్ళి బంతులు ఆడుకుంటూ ఉంటుంది రకరకాల బంతులు అలా నువ్వు ఒక ఉద్యానంలోకి వెళ్ళిపోయావు ఎందుకంటే నీకు అన్నీ ఆటే మాకంటే పనులు నీకైతే ఆటలు అదే అనమాట అందుకే వాళ్ళ లీలలు మనం కర్మలు అని చెప్పుకున్నాం కదా ఆటలు ఉద్యాని వియదాక్షే ఏమిటయ్యా ఏ ఉద్యానవనానికి వెళ్ళారు తెలుసు అమ్మవారు వియత్ అనబడే ఉద్యానవనంలోకి వెళ్ళారట వియత్ అంటే అనంత అంతరిక్షం అక్కడికి వెళ్ళారు వెళ్ళి తిరుగుతుంది తిరుగుతూ ఆడుకుంటుందిట బంతులు ఏమిటా బంతులు అంటే గోళై కందుక కల్పై ఈ బ్రహ్మాండ గోళాలని బంతులు చేసి ఆడుకుంటుంది ఆవిడ ఒక్కసారి ఊహించుకోండి అనంతమైన ఆకాశంలో బ్రహ్మాండాలు ఒక్కొక్కటి బ్రహ్మాండం అంటే ఆ బ్రహ్మాండాలు పట్టుకుని బంతుల్లో ఎగరేసుకుని ఆడుతున్న ఆవిడ జైజాంటిక్ ఫిగర్ ఎలా ఉంటుందండి ఊహించుకుంటే అందుకు అద్భుతంగా ఇక్కడ సంబోధన చేశారు కాళీత్వాం విహరంతి అలా ఆడుకుంటున్న నువ్వు కాళీమమ్మ అన్నారు కాళీ అంటే భయంకరమా అంటే కాలస్వరూపం అని చెప్పండి ఇక్కడ ఇక్కడ బ్రహ్మాండ గోళంలో కదులుతున్నాయా లేదా ఈ కదలిక ఏంటంటే అమ్మ విసురుట అది నెమ్మదిగా విసరడము వేగంగా విసరడము నువ్వున్న దాన్ని బట్టి వేగము ఇది అంటూ ఉంటా కానీ ఎంత ఎలా కదిలిపోతున్నాయండి గోళములు కదులుతున్నాయా లేదా నిరంతరం కదులుతున్నాయి ఎలా కదులుతున్నాయంటే కదలట్లేదేమో అనిపించేటంత వేగంగా కదులుతున్నాయి అదే లోకం మన బతుకు అంతే అలాగే తిరుగుతుంది అన్నీ భూమి కదులుతుందిట తెలియదే కానీ కదలిక ఉంది మూమెంట్ అందుకే గోళములను నువ్వు బంతుల్లా విసురుతున్నామంటే కదిలిస్తుంది కదిలించేదే కాలం అవునా లేదు కాలం బట్టి కాలం అంటేనే కదలికుంటేనే కాలం కదలిక లేకపోతే కాలాన్ని ఎలా తెలుసుకోగలం కాలాన్ని తెలుసుకునేది కదలిక బట్టే ఎంత విచారణ ఎంత తీరి చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ జ్ఞానాన్ని అందుకు ఆ కదలిక బట్టి కదులుతున్నటువంటి బ్రహ్మాండ గోళములు కానీ కాలస్వరూపునివై వీటిని కదిలిస్తున్నావు అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎలా సాగాలో నియమించేది కాలం ప్రపంచంలో అలాంటి నియమం ఏర్పడి ఉన్నది ఆ తల్లి ఆ శక్తి రూపం ఉంది అందుకే కలయతి నియతి ఇది కాలహ ఆ నియతి రూపంతో ఈ జగతిని నడుపుతున్న తల్లి గనక ఆవిడికి ఇక్కడ ఖాళీ అనే సంబోధన చేశారు ప్రతి సంబోధన ఔచిత్యంగా ఉండాలి ఎక్కడేది చేయాలో చేయాలి అని కాలరూపముగా నువ్వు ఆకాశమనబడేటటువంటి ఉద్యానవనంలో ఈ బ్రహ్మాండ గోళములని బంతుల్లా ఎగరేసి ఆడుకుంటున్నావు అంతేకాదు ఆట అన్నప్పుడు అది చెప్పాలి పైగా ఇంత సిస్టమేటిక్గా చేస్తున్నా ఏది పిచ్చి పిచ్చి ఆట అండి ప్రతిదీ చాలా డిసిప్లిన్గా సిస్టమ్గా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అందుకని సరదాగా మన కళ్ళు తీసి కాళ్ళలో పెడదామో నమ్మకూహరాదు అలా ఊహించిందని కూడా ఏమవుతుంది ఎప్పుడు సూర్యుడు తూర్పు వైపైనా వెరైటీగా పశ్చిమం వైపు ఉదయిద్దామని అమ్మ అనుకుంటే ఏమవుతుందండి గల్లంత అయిపోతుంది జగత్తు కనుక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ప్రకారం నడిపిస్తుంది ఎక్కడైతే పద్ధతి అన్నీ ఉంటాయో అక్కడ ఒక ఆఫీసు సిస్టము ఉందని అర్థం అలాగే ఆవిడకి కూడా ఒక ఆఫీసు సిస్టమ్ ఉంది చూడండి ఎంత బాగుందో కం క్రీడా భవనంతే క కార్యాలయేష పృథ్వీయం బహుళాన్న మాతర్ భోజనశాల మీకు ఇందులో కనబడే ఉమాదేవి ఎక్కడో మణిద్వీపంలో కూర్చొని కబుర్లు ఆడుకునే అమ్మవారు కాదు విశ్వమంతా వ్యాపించిన మహాశక్తి అందుకు ఉమాశాస్త్రం చదివి అప్పుడు కళ్ళు తెరిస్తే మనకు అమ్మ తప్ప మరొకటి కనబడదు అది అది ఉమాశాస్త్రం యొక్క ప్రయోజనం కం క్రీడాభవనంతే కమ్ అంటే ఆకాశం ఆకాశం నీ యొక్క ఆట ఇల్లమ్మ క్రీడాభవనం ఇక నువ్వు పనులు చేయడానికి పనికొచ్చేది ఒక ఆఫీస్ ఉంది నీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అదేమంటే క కార్యాలయ యేష అంటే సూర్యమండలము నీకు కార్యాలయము అన్నాడు అక్కడ అక్కడ నుంచే చేస్తుంది సూర్యమండలాల్లోంచి పని జరుగుతుంది ఏ సూర్యమండలం అడగద్దు మన బతుకు మనకు కనిపించే సూర్యమండలమే అలా ఎక్కడెక్కడ ఏ సూర్యమండలాలు ఏ కుటుంబంలో సౌర కుటుంబంలో ఉన్నా అవి ఆవిడికి ఆఫీసులే క కార్యాలయ యేష పనిచేసే చోటు ఇక పృథ్వీయం బహుళాన్న మాతర్ భోజనశాల ఈ భూమి భోజనశాల అమ్మవారికి అంటే డైనింగ్ రూమ్ కిచెన్ ఇక్కడ ఉందిట అది ఆఫీస్ అండి ఇదేమో కిచెన్ మొన్న చెప్పాను అమ్మవారి ఆఫీస్ ఎక్కడుంది చెప్తానని ఇప్పుడు చెప్తున్నాను నిన్న ఒక ఆఫీస్ చెప్పాను దహరం ఇప్పుడు ఇది భోజనశాల ఈ మాట చెప్పడంలో ఏంటంటే పృథ్వీ అనుభవ స్థానం ప్రతి వారికి కూడా అనుభవ స్థానం
జీవరూప చైతన్యంగా ఉంటూ అనుభవిస్తున్న పరమ చైతన్యం ఆవిడే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. పైగా మనం గమనించితే ఆ సూర్యుడు వాటి నుంచి ఈ భూమి శక్తిని పొంది అన్నాన్ని ఉత్పత్తి చేస్తుంది. కనుక భూమి అంటేనే అన్నపూర్ణ ఆవిడ. మనకే కాదు సర్వజీవకోటికి అన్నాన్ని ఇస్తున్నది, పశుపక్షాదులకు అన్నిటికీ భోజనం ఇదే. కనుక పృథ్వీ భోజనశాల, ఒక మాట తెలుసా, దేవతలకు కూడా భోజనశాల ఇదే. ఇది ఈ ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి కాదు, వేద విజ్ఞానాన్ని అనుసరించి దేవతలకు కూడా భోజనశాల ఇదే. ఇక్కడ జరిగిన యజ్ఞయాగాదుల వల్లే దేవతలకు కూడా పుష్టి తుష్టి చెందుతున్నారు. అందుకే పృథ్వీ భోజనశాల అని చెప్పడంలో ఇంత గొప్ప మాట ఉన్నది. అందుకు తల్లి ఇలా విహరిస్తున్న నువ్వు విభూతులుగా ఎలా ఉంటావో చూపిస్తున్నాను. విభూతి అంటే ఒక పది వస్తువుల్లో గొప్ప వస్తువుని చెప్పడం కాదు, ప్రతి దాంట్లో గొప్పదైన శక్తి ఏదో చూడాలి. ఇక్కడ కంటిలో దర్శన శక్తి విభూతి చూడండి, ఇది ఆలోచించవలసిన అవసరం. దర్శన శక్తి లేకపోతే ఆ కన్ను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కనుక దర్శన శక్తిగా ఉన్నది ఆవిడ. అలాగే సూర్యునిలో కాంతి శక్తి విభూతి, దహనంలో దహించే శక్తి, అగ్నిలో దహించే శక్తి విభూతి, ఇలా ఒక్కొక్క దానికి. చంద్రునిలో వెన్నెల విభూతి, అలా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏదైతే ఉన్నదో అది విభూతి. ఆ విభూతి రూపంతో ఉన్నది అమ్మే అని తెలుసుకోండి. మనకు దాహం వేస్తుంది, నీటి చుక్క దొరకదు, అల్లల్లాడిపోతున్నాం, అప్పుడు కొంత దూరం వెళ్ళాక ఎవడో చల్లని నీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆ నీటి కంటే భగవంతుడు ఉంటాడా? ఒక్కసారి ఊహించండి, అప్పుడు ఆ నీటిని చూసి భగవంతుడు అనుకోండి. అలాంటి ఒక సంస్కారం మన భారతదేశంలో నేర్పారు. అందుకే చెట్లకి పుట్లకి కూడా నమస్కారం చేస్తాం. ఎవరైనా అంటారు మీ వాళ్ళు చెట్లకి పుట్లకి నమస్కారం చేస్తారండి అంటే అదే మా గొప్పతనం అండి అని చెప్పండి. ఇక్కడ కనిపించే చెట్టులో పుట్టలో కూడా పరమేశ్వర చైతన్యాన్ని చూడాలి. ఎందుకంటే పడి తినేస్తున్నాం కానీ నేను పోషించే శక్తి అక్కడ ఎవడు పెట్టాడు ఆలోచించండి. ఇక్కడ ఆ పోషించే శక్తి కాదు, ఇక్కడ లోపల అరిగించే శక్తి ఎవడు పెట్టాడు చూడండి. అహంకారాలు చచ్చి ఊరుకుంటాయి. ఆ రూపంతో ఉన్నది ఎవరు, అది చూడాలి. అందుకే బుద్ధీనామసి దాత్రీ సిద్ధీనామపి నేత్రీ వీర్యాణమసి పేటీ కార్యాణమసి ధాటీ విద్యానామసి భావో హృజానామసి హావహ దేవానామసి లీలా దైత్యానామసి హేల. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అమ్మ ఎలా ఉన్నదో. బుద్ధీనామసి దాత్రి, బుద్ధులకు దాత్రి ఆవిడ, అంటే బుద్ధులను ఇచ్చే తల్లి అన్నారు. ఇక్కడ మనకి బుద్ధిమ్యాన ప్రచోదయాత్, బుద్ధుల్ని ఇచ్చే తల్లి ఆవిడ. ఇది తెలిస్తే సద్బుద్ధినివ్వమ్మని ఆయన్ని ఆవిడనే అడగచ్చు. సిద్ధీనామపి నేత్రి, నేత్రి అనే మాటకి పొందించునది అని అర్థం. అందించేది పొందించేది, వేటిని పొందిస్తుంది? సిద్ధీనామపి నేత్రి, బుద్ధులను ఇస్తోంది, సిద్ధులను అందిస్తోంది. అంటే సాధనలు చేయడం మనవంతు, సిద్ధి ఇవ్వడం ఆవిడవంతు. అంతే, కర్మ వరకే నీవంతు, ఫలం ఇవ్వడం పరమేశ్వర కృత్యం అని చెప్తున్నారే అదే అనమాట. అందుకే ఏ కార్యమైనా నేను సిద్ధిస్తానన్న అహంకారం మనకి పనికిరాదు. మన పని సాధన చేయడమే. నీ సాధనలో ఉన్నటువంటి ఆ నిష్కల్మషమైనటువంటి తపనను చూసి ఆ తల్లి సిద్ధినిస్తున్నది. అందుకే సిద్ధులన్నిటికీ ఆవిడ నేత్రి. ఇది తెలిసాక బుద్ధి సిద్ధి రెండు ఆవిడవి అని తెలుస్తుంది. వీర్యాణామసి పేటి, పేటి అంటే పెట్టండి, అన్నీ ఒక దాంట్లో దాచిపెడితే పెట్టే అంటాం. అలాగే సమస్త పరాక్రములకు నువ్వు పెట్టేవమ్మా అన్నారు. ఈ మాట చూస్తే ఏ పరాక్రమమైనా అమ్మ నుంచి రావాల్సిందే, అంత వీరురాలండి. పైగా కార్యాణామసి ధాటి, కార్యముల్లో నువ్వు ధాటివి అన్నారు. ధాటి అంటే ఆభిముఖ్యము అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. ఆభిముఖ్యం అంటే ఒక పని ఉన్నది, వెనకడుగు వేయడం కాదు, ఆ పని నేను సాధించాలని ముందుకు రావాలి, ఎదుర్కొనే శక్తి. ధాటి అంటే ఎదుర్కొనే శక్తి. ధాటి అని లోకంలో వాడుతుంటాం కానీ సరి అనే భావం ఇక్కడ, ఎదుర్కొనే శక్తి. దీని సంస్కృతంలో అభిముఖ్యం అని అంటారు. అభిముఖత్వం, ఒక పని చెయ్యాలండి, ఆ పని చెయ్యాలి అంటే అది సాధించాలని ముందుకు రావాలంటే దానికి ఒక శక్తి లోపల నుంచి రావాలి. ఆ లోపల నుంచి ఇచ్చే శక్తి అమ్మవారి. ఒకవేళ కొందరు అది లేకపోతే అది ఇమ్మని అడగచ్చు అమ్మవారి దగ్గర ఉంది కనుక. అందుకు దేన్ని ఎదుర్కొనే శక్తి, దీన్ని ఉత్సాహ శక్తి అని కూడా అంటారు. ఒక కార్యం చేయడానికి ముందుకు రావడం, ఆ కార్యాన్ని ఎలాగైనా సాధిస్తానని ఎదుర్కొనుట, అలాగా కార్యాన్ని సాధించడానికి కావలసిన శక్తి ఇస్తుంది. ఇక్కడ మీరు మొత్తం ఈ చదివినటువంటి ఈ చిన్న శ్లోకంలో ఒక పనికి కావలసినవన్నీ ఉన్నాయి చూడండి. ఒక పని చేయడానికి కావలసిన బుద్ధి, దానికి కావలసిన సిద్ధి, దానికి కావలసిన వీరత్వము, దానికి ఉండవలసిన ఉత్సాహము, ఇవన్నీ ఆ తల్లి యొక్క విశేషము. అందుకు ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగమే అంటారు పోతన గారు. ఒక ప్రయత్నానికి ఉండవలసింది ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రశక్తి. మంత్రశక్తి అనే మంత్రాలు కాదండి, ఆలోచన శక్తి అని అర్థం. ఇక్కడ ఉత్సాహం ఉండాలి, ఆ పని చేయడానికి కావలసిన పట్టు ఉండాలి, దాని తర్వాత ఎలా చేయాలనే ఆలోచన ఉండాలి. ఈ మూడు ఉంటే పని నెరవేరుతుంది. అందుకు ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగమే. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఒక ప్రయత్నానికి ఉండవలసిన మూడు లక్షణములు. ఇదంతా కూడా మనకి నీతి శాస్త్రంలో చెప్పబడుతున్న అంశములు. ఆ శక్తులు అమ్మవారే.
ఇవి తెలిస్తే నేను ఇది సాధించానా అది సాధించానేది అనుకుంటే అదంతా ఆవిడ వల్లే అని ఎరికైనా కలుగుతుంది లేదా అవి సాధించాలనుకుంటే ఆవిడ అనుగ్రహించాలి అని ధైర్యమైనా కలుగుతుంది అందుకే ఇవి జాగృతగా పట్టుకోవాల్సిన అంశములు విద్యానామసి భావో హృద్యానామపి అసి ఆవహ దేవానామపి లీల దైత్యానామసి హేళ అమ్మవారు విద్యలకు భావముట భావం అంటే తాత్పర్యం విద్యల పరమార్థం అమ్మవారు అది విద్యల్లో భావం ఆవిడ ఏ విద్యకైనా కావాల్సింది దాని హృదయం అది తెలిస్తేనే కదా దాన్ని వినియోగించుకోగలం అందుకు భావరూపంలో విద్యల్లో ఉన్నది రమణీయమైన వాటిలో విలాసం అమ్మవారట ఇంత చక్కటి మాట అందుకే శ్రీనాథుడు ఒకచాడు అంటాడు అమ్మ సమస్త ప్రపంచంలో దేనిని చూసినా ఒక్కొక్క చోట ఒక్కొక్క గొప్పతనం కనబడుతోంది పువ్వుల్లో ఒక సొగసు అలాగే సస్యముల్లో మరొక సొగసు ఈ దేవి భాగవతంలో కూడా చక్కగా వర్ణిస్తారు అలా ఒక్కొక్క దాంట్లో ఆఖరికి మన క్షుద్రములు అనుకున్న అల్పమైనటువంటి చిన్న చిన్న కీటకాల్లో ఒక సీతాకోకచిలుక తీసుకోండి ఎంత అద్భుతం పరిశీలించాలే కానీ ప్రతి అణువులోనూ ఆశ్చర్యం కనబడుతుంది ఆశ్చర్యస్వరూపం అమ్మవారు కాకపోతే ఎవరు నింపారు అక్కడ అలా ప్రతిదానిలో అందుకే అరుదగు సొంపు నింపు భవదంశము కాదు తలంప నిందిరా అంటారు శ్రీనాథ మహాకవి సృష్టిలో ప్రతి దానిలోని కనబడే ఒక అరుదైన సొంపు పెంపు ఈ రెండు కూడా భవదంశము కాదు తలంప ఇందిరా నీ అంశమే కదా పరాశక్తి అని అందుకే హృద్యానామసి హావ ఏమైనా రమణీయమైన వాటిలో విలాస రూపంగా నువ్వే ప్రకాశిస్తూ ఉంటావు దేవతల పట్ల లీలగా అనుగ్రహిస్తూ ఉన్నావు దైత్యుల పట్ల హేళగా ఉన్నావు నువ్వు హేళ అంటే వాళ్ళని తీసిపారేయడం తిరస్కారం అలా తీసిపారేసేటట్టుగా వాళ్ళ పట్ల ఉన్నావు అంతేకాదు గంతృణామసి చేష్ట స్థాణూనామసి నిష్ట కదిలే వాటిలో కదలికవు నువ్వు కదలని వాటిలో స్థిరత్వానివి నువ్వు అన్నాడు అది కదలకుండా కొన్ని ఉంటాయి అవి అలా ఉండడమే మంచిది కొన్ని కదులుతూ ఉంటాయి అవి అలా ఉండడమే మంచిది నది ప్రవహిస్తే బాగుంటుంది కొండ అలా నిలబడితే బాగుంటుంది రెండు మార్చుకున్నాయనుకోండి పద్ధతులు మహాప్రమాదం నది ప్రవహించకుండా ఉన్నా ప్రమాదమే కొండ కదిలిపోతున్నా డేంజరే రెండూ ప్రమాదమే కానీ దేనికి అది ఉండాలి మన శరీరంలో చూడండి ఎముక పుష్టిగా కదలకుండా ఉండాలి రక్తం ప్రవహించాలి రివర్స్ అయితే మరి ప్రమాదం ఎముకలు ప్రవహించిపోతూ రక్తం అలాగే ఉండిపోతే మరో ప్రమాదం కనుక సృష్టిలో ఎవడు పెట్టాడు ఇది అందుకే అనేక మార్లు మనం చెప్పుకుంటున్నాం ఇచ్చింది వాడుకుంటున్నాం కానీ తయారు చేసుకు వాడుకోవట్లేదు ఇది ఒక్కడు తెలుసుకున్నా మన అహంకారాలు పోతాయి ఎవరు చేస్తున్నారు ఈ పని చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ అది అనమాట చేతన భూతానాం అస్మి చేతన అంటాడు పరమాత్మ కదలిక రూపం ఆవిడదిట కదలని స్థితి ఆవిడదే రెండు ఉండాలి కారు కదులుతోంది రోడ్డు కదలట్లేదు అప్పుడు బాగుంటుంది అలాగే దేనికి ఏది ఉండాలో అది ఉండాలి అందుకే గంతృణామసి చేష్ట స్థాణూనామసి నిష్ట లోకానామసి మూలం లోకాదే రసి జాలం ఇంత అద్భుతమైన మాటలు చిన్నపిల్లలు కూడా ఆగి పాడుకోవచ్చండి గీతంలో రాశాడు శ్లోకాన్ని మహానుభావుడు లోకానామసి మూలం లోకములన్నిటికీ మూలము నువ్వు అంటే మూల కారణము నువ్వు అంతేకాదు లోకాదేహే అసి జాలం లోకాలకి మూలము నువ్వు లోకాలు తయారు చేయడానికి కావాల్సిన మాయవి నువ్వు అందుకే జాలం అంటే మాయ మాయాశక్తివి నువ్వే దేవీ వ్యాపక తేజ శక్తి తత్వ విచారే అత్యంతం సుకుమారి నారీ మూర్తి విచారే అమ్మా నీ తత్వమును విచారణ చేస్తే నువ్వెవరు అంటే వ్యాపక తేజ శక్తి తత్వము అంటే కొంచెం అంతరాల్లోకి వెళ్ళి మన యథార్థముగా భావన చేస్తే అమ్మ యొక్క అసలు స్వరూపమేమిటి సర్వత్రా వ్యాపించిపోయిన ఒక అమూర్తమైన అంటే ఏ మూర్తి లేనటువంటి సర్వత్రా వ్యాపకమైన ఒక దేవీ శక్తి అమ్మవారిది ఇది తత్వ విచారే తత్వ విచారణ చేసిన వారికి నువ్వు వ్యాపక తేజశక్తి దేవి వ్యాపకమైన తేజశక్తి ఇది తత్వ విచారంలో మూర్తి విచారం చేస్తే అంటే నీ యొక్క నిరాకారమైన తత్వస్వరూపం వ్యాపకమైన తేజస్సు అయితే నీ యొక్క సాకార స్వరూపం గురించి చింతన చేస్తే మూర్తి విచారము మూర్తి విచారణ భక్తిలోని ఉపాసనలోనూ ఉంటుంది తప్పేం కాదు అక్కడ తత్వమే ఇక్కడ మూర్తి మూర్తి విచారంలో నువ్వు ఎలా ఉంటావంటే అత్యంతం సుకుమారి నారి మూర్తి విచారానికి వచ్చేటప్పటికల్లా అత్యంత సుకుమారి అయిన నారిట లేకపోతే పేరు చూడండి లలిత లలిత అంటే అత్యంత సుకుమారి అని ఒక అర్థం మహాలాలిత్యం అండి ఆవిడది అందుకే అత్యంతం సుకుమారి నారి మూర్తి విచారే అన్నారు అలాంటి సౌకుమార్యం మన మనస్సుకు వస్తేనే మనలో బండతనం పోతుందండి బండతనమే బండాసురుడు మన అనుకు మళ్ళీ చెప్పుకున్నాం బండతనం ఉన్నదే ఎంత భయంకరం మహాత్ములు బోధిస్తారు కరగదే మనస్సు ఎన్నో ఉపదేశాలు చేస్తారు ఇంత పిసరు మార్పు లేదే ఎందుకు బండతనం అది సౌకుమార్యం రావాలండి సెన్సిటివిటీ అంటారు దీన్ని సెన్సిటివిటీ ఎవరికి ఉంటుంది చైతన్యం ఉన్న వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకు ఉండదు పక్కన వాళ్ళు మీరు ఎంత కదిలించినా కదలలేదు అనుకోండి వాళ్ళు బండతనం బాగా ఉందని అర్థం సెన్సిటివిటీ ఉండాలి
ఆ సౌకుమారి ఉండాలి. ఆ సౌకుమారియం కావాలంటే లాలిత్యాన్ని ఉపాసించాలి. ఆ లాలిత్యమే అమ్మ ఇక్కడ. అందుకే సుకుమారమైన నారావిడ, అది మాకు తెలుసమ్మా. తత్వ విచారంలో చూస్తే నువ్వెవరు? అంత శక్తి, అది నాకు స్పృహ ఉంది, ఇది నాకు జ్ఞానం ఉన్నది. అది తత్వము తెలిసిన సాధన ఇలా ఉంటుందండి. క్వజ్యోతిర్మహతోస్మాద్ ఆకాశాదపి భూయ తత్సర్వం వినయంతి తన్వంగి క్వనునారి. ఇక్కడ ఎంతో అద్భుతమైన మాట అంటున్నారంటే, అమ్మా సుకుమారివైన నారీవి నీవు అని నేను అంటూ ఉంటే ఎలా అనగలనమ్మా నేను సుకుమారివైన నారివని అన్నాడు. మళ్ళీ ఇక్కడ సుకుమారమైన నారి అని ఎలా అంటాను? నువ్వెవరు నాకు తెలుసు కదా. నువ్వెవరివి? క్వజ్యోతి మహతోస్మాత్ ఆకాశాదపి భూయ. ఏం అద్భుతమైన మాట చెప్పాడు. ఆకాశము కంటే మించిపోయినటువంటి అత్యంత సూక్ష్మమైన పరంజ్యోతివి నువ్వు. ఎందుకంటే సర్వ జగత్తు ఆకాశంలో ఉంది. అబ్బో ఎన్ని పెద్ద పెద్ద బ్రహ్మాండాలో అన్ని మాట్లాడతామే. సృష్టిలో ఏది పెద్ద నక్షత్రం అంటే ది బిగ్గెస్ట్ స్టార్ సన్ అంటాం మనం. ఇంకా బిగ్గెస్ట్వి చాలా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. చాలా సంతోషం. ఇన్ని బిగ్గెస్టులు బిగ్గెస్టులు మీరు అనుకున్నవన్నీ కూడా బిగ్గెస్టా బిగ్గర, ఇంకోటి తెలియనంతవరకు బిగ్గెస్టే, అంతవరకు బిగ్గ, ఇంకోటి తెలిస్తే బిగ్గరే. అది వచ్చింది బాధ. అన్ని బిగ్గర్ బిగ్గరే తప్ప బిగ్గెస్ట్ ఏది? ఒక్కటి తెలిస్తే ఆ చాలు. ఇన్ని బిగ్గెస్ట్ అని మనం అనుకుంటున్నవన్నీ దేంట్లో ఉన్నాయో అది ది బిగ్గెస్ట్ అవునా కదా. ఒకటి ఆలోచించండి. కానీ ఈ సమస్త బ్రహ్మాండములు ఎందులో ఉన్నాయి? ఒక్క మాట చెప్తే ఆకాశంలో ఉన్నాయి, అవునా లేదా? ఆకాశంలో ఉన్నాయి. అందుకే నేను రెండో రోజు ఉపన్యాసంలో చెప్పాను, ఆకాశం అంటే ఏంటో లేదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఒక మహాశక్తి కేంద్రం అది. ఆకాశ శరీరమే అమ్మ. ఆకాశం నుంచిన శక్తే రకరకాల గోళములుగా ఇచ్చాదులుగా వ్యక్తమవుతున్నది. గోళాల్లోనే శక్తి కాదు, గోళాల నడుమ మనం శూన్యమనుకుంటున్న ఆకాశంలో కూడా శక్తి ఉంది. ఇది గ్రహించగలిగిన గ్రహించవలసిన ప్రధాన అంశం. ఆకాశమే మనకిప్పటి వరకు తెలిసిన వాటిలో అత్యంత సూక్ష్మము, అత్యంత వ్యాపకము, సర్వశక్తిమంతము, అంతే కదా. దానికంటే పెద్దది. అందుకే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అన్నాడు. ఆకాశము వలే సర్వవ్యాపకం అన్నారు. వలే అని ఎందుకన్నారంటే మనం ఎంత ఆలోచించినా ఆకాశాన్ని మించి ఆలోచించలేం గనక మనకు పరిచయం ఉన్న దానికి ముందు ఉపమానం చెప్పాలి. అందుకు ఆకాశం వలే అన్నారు, నువ్వు ఊహించుకోవడం కోసం. కానీ ఆవిడ ఆకాశం వలే అన్నారు తప్ప ఆకాశం కాదు. ఆకాశం కంటే మించిపోయింది ఆవిడ. అందుకు ఆకాశాదపి భూయ, ఆకాశం కంటే పెద్దదిట. అంటే ఇప్పుడు ఒకటి తేలిపోయింది, అన్నిటికంటే పెద్దది ఆకాశము అని ఇప్పుడు సిద్ధాంతం చేసి, ఆకాశం కంటే పెద్దది ఈవిడ అని సిద్ధాంతం చేసాం. ఇప్పుడు ఈవిడికంటే పెద్దది మరొకటి లేదు. అంటే అన్నిటికంటే పెద్దది గొప్పది ఏది? అమ్మ. అందుకే బ్రహ్మము అంటే గొప్పది, అత్యంతమైన పెద్దది అని అర్థం. అందుకే అటువంటి బ్రహ్మస్వరూపం నువ్వు. అలాంటి నువ్వు ఆకాశం కంటే సూక్ష్మమై దానికి కూడా అతీతమై ఆకాశాదులు అన్నిటికీ చైతన్యం ఇస్తున్న నువ్వు ఎక్కడ? ఈ సుకుమారమైన నారి అనే భావం ఎక్కడ? రెండిటికి ఎంత దూరం ఉన్నదమ్మా. అంటే మేము సుకుమారి నారి గౌరీ అంటున్నామంటే ఏ తల్లిని అంటున్నాం? ఆకాశం కంటే పెద్దదైన తల్లిని మేము సుకుమారి నారి అని అంటున్నాం. అది అందుకే అది ఎక్కడ, ఇది ఎక్కడ? క్వనునారి క్వజ్యోతి. ఈ స్త్రీమూర్తి ఎక్కడ, ఆ జ్యోతి ఎక్కడ? ఇది చెప్పడంలో ఏంటంటే అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్, అది చూపించడం. అంటే ఆ తత్వమే మాకు ఈ రూపంలో లభిస్తున్నది. అంతేకాదు నీ యొక్క విభూతులు ఎవరెవరిలో ఎలా నిక్షిప్తం చేసామంటే, దేవేంద్రాయ విభుత్వం సూర్యాయోస్ర సహస్రం ఊష్మానందహనాయ జ్యోత్స్నాం ఔషధిరాజే. ఇది తెలిస్తే అంతా అమ్మే అని తెలుస్తుంది. దేవేంద్రాయ విభుత్వం, దేవేంద్రునికి ముల్లోకాన్ని ఏలే శక్తినిచ్చావు నువ్వు. అంతేకాదు సూర్యాయ ఉస్ర సహస్రం, ఉస్ర అంటే కిరణములు అని అర్థం. సూర్యునికి 1000 కిరణాలు నువ్విచ్చినవే తల్లి అన్నాడు. ఎంత బాగున్నదని ఈ మాట తెలిసాక, సూర్యమండలం అమ్మ తప్ప మరొకటి కాదే. సూర్యాయ ఉస్ర సహస్రం, వాడి 1000 కిరణాలు నువ్వే ఇచ్చావు. ఉష్మానం దహనాయ, అది అగ్నికి వేడిమిని నువ్వే ఇచ్చావు. జ్యోత్స్నాం ఔషధిరాజే, ఔషధుల రాజు అంటే చంద్రుడు, చంద్రుడికి వెన్నెలు నువ్వే ఇచ్చావు. ఇదే ఇందాక మనం శ్రీనాథుడు చెప్పిన పద్యం. ఆ హడావిడిలో సరిగ్గా వెళ్ళలేదేమో, ఇప్పుడు దీనికి చెప్తున్నాం వినండి. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసరకరుణందు పద్మనయన. వాసరకరుడు అంటే పగటిని ఏర్పరిచేవాడు సూర్యుడు. ప్రభవు వాసరకరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి. ఇది భావం అనమాట. అంటే అమ్మవారంటే మనకి దూరమైన వస్తువు కాదు, మనం గమనించుకోవలసిన అంశం ఇది. వాతాయామిత వీర్యం విస్తారం గగనాయ సాంద్రత్వం వసుధాయై తోయాయ ద్రవభావం. ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్వభావం నువ్విచ్చేది. వాతాయ అమిత వీర్యం, వాయువుకి అమిత బలాన్ని ఇచ్చావు. వాయువుకి మహాబలుడు అని పేరు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే దేన్నే ఎగరవేయగలడు. అందుకే వాయుపుత్రులు ఇద్దరు మహాబలులు, ఒకడు హనుమంతుడు,
ఒకడు భీముడు. అందుకే వాయువు యొక్క లక్షణం మహాబలుడు అని ఆయన పేరే మహాబల అని ఎక్కడొచ్చినా వాయువు అనే తెలుసుకోవాలి. అందుకే వాయా వాతాయ అమిత వీర్యం విస్తారం గగనాయ, ఆకాశానికి విస్తారం అనేది నువ్విచ్చిందే తల్లి. సాంద్రత్వం వసుధాయై, సాంద్రత్వం అంటే గట్టితనము, ఘనత్వము భూమికి నువ్విచ్చావు. ఒకసారి ఊహించుకోండి, భూమికి ఘనత్వం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? కానీ దేనికి ఏది ఇవ్వాలో అది ఇచ్చాం. అంతేకాదు తోయాయ ద్రవభావం, జలానికి కరిగి ప్రవహించే లక్షణము నువ్విచ్చినది. కనుక ప్రకృతికి మనం చూస్తున్న దాంట్లో దేని స్వభావం దానికి ఇచ్చింది. స్వభావాన్ని లక్షణం అంటారు. ఆ లక్షణాన్ని దేనికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది, అంటే కొలిచిచ్చింది అన్నమాట. కొలిచిచ్చేదే తల్లి. నిన్ననే చెప్పుకున్నాం కదా, మాత అనే దాన్ని పుంలింగ శబ్దంగా చూస్తే కొలుచున్నది అని అర్థం తీసుకుంటే, ఇక్కడ కొలిచి ఇచ్చేది ఊ మా అనే మాటకు అర్థం చెప్పుకున్నాం. ఓశ్చ పరమేశ్వరుని సృష్టిని కొలిచి ఇచ్చేది తల్లి అని. అందుకు ప్రతిదానికి లక్షణాన్ని కొలిచి ఇచ్చింది. రెండు తీసుకోండి, లక్షణము కొలిచి ఇచ్చుట. భూమికో లక్షణం, జలానికో లక్షణం, దానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. ఇది ఆ కొలిచి ఇచ్చింది. అందుకే లక్ష్యతే మియతే ఇది లక్ష్మి అని ఒక మాట చెప్పారు. లక్షణ శక్తిగా ఆవిడ ప్రతిదానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. కనుక లక్షణ శక్తిగా వ్యాపించిన తల్లే లక్ష్మి అని కూడా మనం భావించాలి. దేని లక్ష్మి దానికి లేకపోతే దాని బతుకు దానికి లేదు, అంతే కదా. కానీ దాని స్వభావ శక్తే దానికి లక్ష్మి. అందుకే లక్ష్మి అంటే ఇది. అందుకే లక్ష్మీస్థుతిగా మనం చూపిస్తున్నాం. మహాభాగ్యమపారం కోటిభ్యో విభుధానం చిత్ర కాశ్చన సిద్ధిర్ లక్ష్యేభ్యో మనుజానాం. అమ్మా, దేవేంద్రుడికి ఇదిచ్చావు, భూమికి అది ఇచ్చావు, వీటికి ఇవి ఇచ్చావని చెప్తున్నాను కదా. ఇంకా అందరికి ఎన్ని ఇచ్చావు అంటే, దేవతలకి కోట్ల మంది దేవతలకి అపారమైన ఐశ్వర్యాన్ని ఇచ్చాను అన్నాడు. అంటే దేవతలకి గొప్ప ఐశ్వర్యం ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా చేయగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఇచ్చినది ఆ తల్లి. అంటే కోట్లాది దేవతలు, ముక్కోటి దేవతలు అంటాం కదా, ఆ కోట్లాది దేవతలకి వాళ్ళకి మహాభాగ్యాన్ని ఇచ్చావు. లక్షలాది మనుష్యులకి వాళ్ళు చేస్తున్న సాధనలకు సిద్ధులను ఇస్తున్నావు తల్లి అన్నారు. ఎందుకంటే మనుష్యుల్లో అనేక మంది ఉన్నారు, ఎవడు బతుకులు వాడు బతుకుతూ ఉన్నారు, కానీ సాధకులు తపస్సు చేసేవాళ్ళు వాళ్ళని గమనించుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన సిద్ధి అమ్మే ఇస్తున్నది. అందుకు చిత్రా కాశ్చన సిద్ధిర్ లక్ష్యేభ్యో మనుజానాం, ఆశ్చర్యకరమైన సిద్ధులు లక్షలాది మందికి ఇస్తున్నావు. ఎందుకంటే అమ్మ ఇచ్చినటువంటి దివ్యశక్తులు, సిద్ధుల్ని పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిద్ధి. ఒకరి దగ్గర వాక్సిద్ధి ఉంటుంది, ఇంకొకరి దగ్గర మంత్రసిద్ధి ఉంటుంది, మరొకరి దగ్గర సంకల్పసిద్ధి ఉంటుంది. అంతేకాదు అనిమాజ్యేష్ట సిద్ధులు ఎలాగూ ఉన్నాయి. అవి అమ్మ రూపాలు అని మనం త్రైలోక్య మోహన చక్రంలో సిద్ధిదేవతలుగా అమ్మవారిని అలుగు కొరుచుకుంటున్నాం శ్రీచక్రంలో. కనుకనే అలాంటి సిద్ధులు లక్షలాది మందికి ఇస్తున్నదమ్మ. అక్కడేమో కోట్లు అన్నారు, ఇక్కడ లక్షలు అన్నారు. ఇక్కడ మరొక చూడండి, మనుజులు ఎన్ని కోట్లు ఉన్నారు? లక్షలాది. అంటే ఉన్నవాళ్ళందరూ సాధనలు చేసేవారు కాదు, ఆ సాధనలు చేసేవారికి సిద్ధినిస్తుంది. ఈ మాట చెప్తే మా సాధనలకు సిద్ధినిచ్చేదానవు నువ్వు అని తెలిసినప్పుడు ధైర్యము వస్తుంది, అహంకారము పోతుంది. ఈ రెండు కలగాలి. నేనే సిద్ధిని సంపాదించగలననే అహంకారం పోతుంది, నా సాధనకు అమ్మ సిద్ధిస్తుంది అని ధైర్యం లభిస్తుంది. అందుకే ఇవి జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశం. స్థాణుభ్యో ధృతిశక్తిం గంతృభ్యో గతిశక్తిం కస్మాచిన్నిజకోసాదేక దేవి దధాన. ఇందాక మనం చెప్పుకున్న భావానికి దగ్గర, స్థావరములకు స్థిరమైన శక్తిని, కదిలే వాటి గతిశక్తిని నీ కోశము నుంచి ఇస్తున్నావు. ఆవిడ శక్తి కోశం. సృష్టి అంతా కూడాను ఆవిడిచ్చిన సంపదలు ఖాళీ అయిపోతున్నా ఆవిడ దగ్గర ఖాళీకు. మీరు నది నుంచి రెండు రోజుల కోసం బిందె నిండా నీళ్ళు పట్టుకొచ్చారు, రెండు రోజులు అయిపోతే మీ ఖాళీ బింది మీరు రెడీ, ఎక్కడికి నది దగ్గరికి వెళ్తారు. మీ బిందె ఖాళీ అయింది కానీ నది ఖాళీ కాదు. అలాగే ప్రపంచంలో మనం పొందిన శక్తులు ఉపాధులతో తరిగిపోతూ ఉంటాయి, కానీ నింపగలిగే శక్తి ఆవిడ దగ్గర ఉన్నది. ఈ శక్తులే అన్నములు, ఈ అన్నాలతో నింపేస్తుంది. మనకు కొరత ఏర్పడచ్చు కానీ ఆవిడ కొరత లేదు. అందుకే ఆవిడ అన్న పూర్ణ అన్నారు. ఇక్కడ నిండుగా ఉంది. ఈ నిండుతనం ఎప్పుడు ఉంటుంది? సదా పూర్ణ. లేకపోతే యుగాల నుంచి ప్రపంచం మీద పడి ఎంతమంది తినట్లేదు అయినా లభిస్తూనే ఉంది భూమి నుంచి. అంటే ఎప్పటికప్పుడు మనం కోశాగారాలు ఖాళీ చేసేస్తుంటే ఇప్పుడు మొత్తం ఫిల్ చేస్తుంది మళ్ళీ ఇక్కడ. అది ఆవిడ చేస్తున్న పని. అందుకు తల్లి నీ కోశము నుంచి ఇవన్నీ కూడా విశ్వానికి అందిస్తున్నటువంటి దానము నువ్వు. ఇప్పటివరకు చెప్పిన దానిలో విశ్వరచన చెయ్యడము, ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తూ ఉన్నది, ఏది గొప్పతనం మనం అనుకుంటున్నామో అవన్నీ అమ్మ ఇచ్చినవే అని స్పష్టమైపోతున్నది. అది ఎక్కడి నుంచి తెచ్చించింది? మనం ఇవాళ ఇస్తున్నామంటే వీళ్ళు బ్యాంకు నుంచి డ్రా చేసి తెస్తాం. అమ్మ ఎక్కడి నుంచి తెచ్చింది? నిజ కోశాత్. అది గొప్ప విషయం. అక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదు, కొనుక్కు ఇవ్వాల్సిన పని అంతకంటే లేదు ఆవిడికి. నిజ కోశాత్, తన కోశం నుంచి తీసిచ్చింది ఆ తల్లి. ఆ మాట చెప్పడంలోనే సర్వతంత్ర స్వతంత్రురాలా తల్లి అనే విషయం కనబడుతుంది. స్వే మహిమ్ని రాజతే అనేటువంటి భావం కూడా కనబడుతుంది. తన మహిమతో విశ్వానికి ఇలా ఇస్తూ ఉన్నది ఆ తల్లి. ఇది చెప్పి
ఇవన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందమ్మా. ఇన్ని పనులు చేయడం ఎంత ఆశ్చర్యమో, ఇన్ని పనులు చేసే మా అమ్మ సుకుమారి అయిన గౌరీగా కనబడ్డం మరీ ఆశ్చర్యం అన్నాడు. ఇక్కడ ఆ మాట చూపించాడు, ఇక్కడ గౌరీ అనేది మా భావమా కాదు, నువ్వు అలా ఉన్నావు కనుక మేము ఇలా భావిస్తున్నాం. అందుకు ఆశ్చర్యం విదధాన సర్వం వస్తు దధాన, ఆశ్చర్యం విదధాన, విదధాన అంటే చేయుచున్నది అని అర్థం. ఆశ్చర్యాల్ని చేస్తున్న నువ్వు సర్వం వస్తు దధాన, సర్వ వస్తువును ధరిస్తూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు. అలాంటి నువ్వు త్వం కాచిత్ కోమలగాత్రి, నువ్వు ఒక కోమలమైన గాత్రముతో ఉన్నావు అంటే, హంతత్వం మమ మాత కాచిత్ కోమలగాత్రి, మా అమ్మ నువ్వు కోమలమైన శరీరంతో వచ్చేవంటే హంత, హంత అంటే ఎంత ఆశ్చర్యము అని భావాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఆ సుకుమారమైన గాత్రాన్ని చూద్దాం. అసలు ఇంత సుకుమారైన తల్లి ఇంత పని చేస్తుందా? ఒక్కసారి ఇది అయిన తర్వాత వెళ్ళి కూర్చుని అమ్మవారి దగ్గర నిలబడండి, సుకుమారంగా కనబడుతుంది. అప్పుడు అనుకోండి, ఇంత సుకుమారమైన తల్లి ఇన్ని పనులు చేస్తుందంటే అబ్బో అని ఒక దండం పెట్టుకుంటాం. లేదా మీ ఇంట్లో లలితాదేవి పటం ఉంటుంది కదా దేవుడి గదిలో, వీళ్ళు ఒక్కసారి చూసుకుని ఈ సుకుమారైనా ఇంత పని చేస్తుంది అనుకోండి, అమ్మ మురిసిపోయి ఒక నవ్వు నవ్వుతుంది. అదే అనుకోవాల్సిన తీరు. ఎంత అందంగా అంటున్నారు చూడండి, ఆ ముచ్చడు ఒక పిల్లాడు అంటున్నట్టు అంటున్నారండి. అమ్మ ముందు ఆ పసిపిల్లాళ్ళంట అమాయకమైన భావంతో ఆశ్రయించి అనగలిగితే మన పాండిత్యపటి అహంకారాలన్నీ పోతాయి, అమ్మ అనుగ్రహం లభిస్తున్నది. ఎంత అందంగా అంటున్నారు చూడండి, అమ్మ శ్రోణీభార నతాయాం కశాంచిత్ తనుగాత్ర్యాం, నీ శరీరం ఎంత సుకుమారం అంటే నీ శరీరంలో పుష్టిగా ఉన్న అవయవాలను కూడా మోయలేనంత సుకుమారంగా నువ్వు ఉన్నావు, అంత సుకుమారంగా. పైగా శ్రోణీభార నతాయాం, ఆ బరువైన నితంబము వక్షస్థలము ఇచ్చాది భారముల చేత ముందుకు వంగి ఉన్నావు నువ్వు అని. ఆ ముందుకు వంగి ఉన్నటువంటి స్వరూపాన్ని మహానుభావుడు కాళిదాసు మొదలైన దర్శించారు. అందుకే చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణి అని ఇదే భావాన్ని మూకగా అంటాడు. ఆ తల్లి కామాక్ష అలా కూర్చున్నప్పుడు ఆ ముందుకు వంగుందిట బరువుకి. ఆ ముందుకు వంగడం ఏంటంటే భక్తులను అనుగ్రహించడానికి ముందుకు వస్తున్నట్టుంది, అలా కనిపిస్తోందన్నారు. నీ బరువు చేత అలా ఉన్నావు తల్లి. అది చూస్తుంటే ఈదృక్ష యదిశక్తి కావేతో నను మాయ, ఎంత సుకుమారికి అంత శక్తి ఏమిటా అంటే మాయ కాకపోతే ఏంటి చెప్పు, ఆ మాయ నువ్వు కాకపోతే ఎవరు చెప్పన్నాడు. ఆ చెప్పే భావం ఎంత గొప్పది. రూపంతే తనుగాత్రం, నీ రూపం ఎంత సుకుమారం, అది లేత ఎర్రని కాంతులుతోంది. ఎర్రదనం సుకుమారానికి సంకేతం అండి. ఎవరినైనా ఇలా నొక్కితే ఎర్రగా కనబడింది అనుకోండి శరీరం, వాళ్ళు చాలా సుకుమారులు అర్థం, అంతే కదా. అందుకే రూపంతే తనుగాత్రం, వాణితే మృదునాద, నువ్వు మాట్లాడితే ఎంత మృదువుగా ఉంటుంది, ఎక్కడ కఠినం లేదు ఏమిటి లేదు. నాలుగు పనులు చేసేవాడు అరిచరిచి మాట్లాడతాడు, ఏదో పెద్ద పని చేసేటట్టు. ఇన్ని పనులు చేస్తూ కూడా నీ మాట మృదునాదా, చాలా మృదువుగా మాట్లాడతాడు. అమ్మ నాద ఎంత గొప్పగా ఉంటుందండి. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చప్, అంత మృదువుగా సరస్వతీదేవి చేతిలో కచ్చపి వీణా తంత్రీనాదం, అంత మృదువుగా మధురంగా ఉంటుందిట. అంత మృదువుగా నెమ్మదిగా మాట్లాడతావు, సుకుమారమైన గాత్రం ఉంది. పోనీ చేతిలో ఏమైనా పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకున్నావంటే చాపంతే మధురేక్షు, పట్టుకుంటే చెరక విల్లు, పాణిస్తే సుకుమార, పోనీ చెరక విల్లు పట్టుకున్న చెయ్యి ఏమైనా కఠినమా అంటే చాలా సుకుమారమమ్మా. కళ్ళు చూస్తే ఎలా ఉన్నాయంటే అమాయకంగా కనబడుతున్నాయట. ఇవి ఎవరు రాయగలరండి, దర్శించేవారు రాయగలరు. అది అమ్మ రూపాన్ని ఆ విధంగా ఆయన దర్శిస్తున్నారు. లోలే లోచన యుగ్మే, ఇంత మెత్తగా కనబడింది దీనికి ఎందుకు చెప్పండి. పసిపిల్లాళ్ళ కొలుచుకునేవాడికి అమ్మ సుకుమారంగానే కనబడుతుంది, అది ఇక్కడ విషయం. అందుకు భక్తుడికి అమ్మ ఎప్పుడు సౌమ్య రూపంతోనే గోచరిస్తోంది కనుక ఆశ్చర్యపోతున్నాడు, ఇంత సౌమ్యురాలమైన నువ్వు అలా ఎలా అమ్మ చేశావు. లోలే లోచన యుగ్మే భీరుత్వం ప్రకటంతే, ఇది బెదిరిపోయినట్టు అలా చూస్తున్నాం. ఎందుకంటే అందమైన కళ్ళను వర్ణించేటప్పుడు భీత హరిణక్షణ అని వరణ ఉంది, బెదిరిపోయిన లేడి కళ్ళులా ఉండే అందమైన కళ్ళు అని వర్ణిస్తారు. అలా అమాయకంగా చూస్తుంటారు, ఎందుకంటే ముగ్ధ క్షిప్రప్రసాదిని అని అంటాం. ముగ్ధ అనే మాట ఏమి ఎరగనట్టుంటే ముగ్ధ. అమాయకురాలు పాప అమ్మ, అమాయకురాలు ఏంటి మా అయ్య ఆవిడ అంత అమాయకంగా కనబడుతుందో. అందుకే లోలీ లోచన యుగ్మే భీరుత్వం ప్రకటంతే, ఇంత సుకుమారే నువ్వు బ్రహ్మాండం త్వదిదీనం శ్రద్ధత్తామిహకోవా, ఇలాంటి సుకుమారమైన నీ అధీనంలో బ్రహ్మాండాలు ఉన్నాయంటే ఎలా నమ్మమంటావమ్మా. అంటే ఇక్కడ చెప్పింది అమ్మ రూపం లలితా రూపం అని. అసలు అత్యంత లలితమైన రూపం ఇది. ఇంత లలితమైన నువ్వు ఏమిటో, భ్రూభంగం కురుషే చేత్ ముగ్ధే గౌరీ ముఖాబ్జే భూతాన్యప్యయ బిభ్యచ్చేజే రన్న పితారా, ఏమి చెప్తున్నారు. అలాంటి ముగ్ధే గౌరీ అమాయకురాలైన గౌరమ్మ, అంత అమాయకం కనబడుతున్నావు కానీ ఒక్కసారి నువ్వు కనుబొమ్మలు ముడివేసావా, మొత్తం పంచభూతములు దేవతలు అందరూ వణికిపోతారు తల్లి,
అంతేకాదు నక్షత్రాలు కూడా కంపించిపోతాయి. ఇది మాట ఇక్కడ. అమ్మ కనుబొమ్మలు ముడివేస్తే చాలు, అంత సుకుమారి కదా అని అనుకోవడానికి లేదు. కనుబొమ్మలు ముడివేస్తే దేవతల దగ్గర నుంచి గడగడలాడిపోతారట, నక్షత్రాలు కూడా వణికిపోతాయట. అది అమ్మ యొక్క శాసన శక్తి. అంత సుకుమారంగా కనబడుతుంది అనుకోవద్దు. ఎలాంటిదైనా చేయగలదా తల్లి. ఇది సరిగ్గా భీషాస్మాద్వాత పవతే భీతోదేతి సూర్య అని వేదవాక్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏ పరమేశ్వరి యొక్క శాసన భయం చేత సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఏ పరమేశ్వరి యొక్క శాసన భయం చేత వాయువు వీస్తున్నదో ఆ పరమేశ్వరి మా అమ్మ. అది తెలుసుకోవాల్సింది. అంటే పంచభూతాలను శాసిస్తోంది ఆవిడ. ఎప్పుడైనా ఆఫీస్కి టైంకి వచ్చి సంతకం పెడుతున్నారంటే బాస్ చాలా స్ట్రిక్ట్ అయి ఉంటాడు, అంతే కదా. అలాగే రోజు టైంకి వచ్చి అటెండెన్స్ వేసుకుంటున్నాడు సూర్యభగవానుడు. ఆయన ఎప్పుడు తప్పట్లేదు. ఏ సీజన్లో ఎప్పుడు సూర్యోదయం ఎక్కడుంటుందో ఫిక్స్ అయిపోయింది. ఆయన ఎప్పుడు కొద్దిగానే లేట్ పర్మిషన్ కూడా పెట్టలేదు. మనకు చెప్పిన టైంకి వెళ్ళాం, అది కూడా వచ్చింది బాధ. ఆ మహానుభావుడు మాత్రం అంత చక్కగా వస్తాడు. అలాగే అన్నీను పంచభూతాలు బద్దు తప్పకుండా నడుస్తున్నాయి ఎవరి వలన. యతో ధర్మాని ధారయన్, ప్రతిదానికి దాని యొక్క ధర్మములు ఎవరి చేత ధరింపబడుతున్నాయి. ఇది ఆలోచించవలసింది. అందుకు అమ్మా నువ్వు కనుబొమ్మలు ముడివేశావా, ఇంత జరుగుతుందని మాకు తెలుసు. ఎందుకంటే అమాయకంగా కనబడుతున్నా నువ్వు అసాధ్యురాలు అనే విషయం మాకు తెలుసమ్మా అని తెలిసి మన అమ్మ గొప్పతనం మనం గ్రహించి ఉపాసించవచ్చు. శుద్ధాంతేశ్వరి శంభోహో ఇచ్చాచేత్తవ కాపి ఘోరోగ్నిస్తృణ గర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. ఇది అమ్మా శుద్ధాంతేశ్వరి శంభోహో. శుద్ధాంతం అంటే ఇల్లు అండి, ఈశ్వరి అంటే ఇంటికి రాణి. ఇంటికి రాణిని ఏమంటారు? ఇల్లాలి. ఈవిడ ఎవరి ఇంటికి రాణి అంటే శంభోహ శుద్ధాంతేశ్వరి, శంభుని ఇంటి రాణిట. అంటే శంభుని ఇల్లాలు, శివుని ఇల్లాలా. నువ్వు కానీ సంకల్పించుకుంటే ఏదైనా చేయగలవు. ఇది గ్రహించి నిన్న మనం కథ చెప్పుకున్న ఉమాదేవి కథ. ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఆ అగ్ని ఇంద్రుడు అందరు వాళ్ళ పనులు వాళ్ళు చేయగలిగారు. ఆయన అనుగ్రహాన్ని విత్డ్రా చేశాడా, గడ్డి పరకను కూడా తగలబెట్టలేడా అగ్ని, గడ్డి పరకను కూడా కదపలేడు వాయువు. ఆయన అనుగ్రహిస్తేనే భువనాలను భవనాలను కదిలించగలరు. ఆయన అనుగ్రహం తీసివేశాడా, ఏమీ చేయలేరు. అందుకే ప్రపంచంలో ప్రద్దాన్ని కదిలించే శక్తి ఏమిటో తెలిస్తే కదలికలన్నీ మనవనే అహంకారం పోతుంది. అది కదా ఉమా గురించి చెప్పిన కేన ఉపనిషత్ కథ, మనం రెండవ రోజు చెప్పుకున్న కథ. అందుకు దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అమ్మా నువ్వు కానీ ఇచ్ఛ చేస్తే, అంటే నువ్వు సంకల్పిస్తే ఘోరోగ్నిస్తృణ గర్భాత్, ఒక మామూలు గడ్డిలోంచి ఘోరమైన అగ్నిని సృష్టించగలవు. నిజంగా గడ్డికి పెట్టే మంట పెద్దగా ఏముండదండి, ఘోరోగ్ని రాదు అది. అలాంటిది గడ్డి పొదలోంచి కూడా గొప్ప అగ్నిని సృష్టించగలవు నువ్వు తలంచుకుంటే. అంతేకాదు గొప్ప అగ్నిలోంచి కూడా చల్లదనాన్ని సృష్టించగలవు. ఘోరాగ్నేరపి శైత్యం, అగ్నిలోంచి చల్లదనాన్ని సృష్టించగలవు. ఇది చెప్పడంలో మామూలు గడ్డిలోంచి కూడా అగ్నిని సృష్టించగలవు, అగ్నిలోంచి చల్లదనాన్ని సృష్టించగలవు అన్నారు. ఈ చెప్పడంలో విశేషం ఉన్నది అఘటన ఘటన పటీయసి. నేను చెప్పుకున్న కర్తుం అకర్తుం అన్యథాకర్తుం, ఏదైనా చేయగలదు. అంతేకాదు ఇందులో ఒక విషయం ఉన్నది చూడండి ఎంత చక్కగా ఉన్నది. నీ సంకల్పం చేతనే గడ్డిలోంచి ఒక మహాగ్ని పుడుతుంది. పుట్టింది తెలుసా ఆ గడ్డి ఏమిటి? రెల్లుగడ్డి. రెల్లుగడ్డి తుప్పలోంచి ఒక మహాగ్ని పుట్టేట. 12 చేతులు వాడు, 6 ముఖాలు వాడు, వాడు మహాగ్ని ఆగ్నేయుడు, శివాగ్ని ధరించిన మహారూపం. రెల్లుగడ్డిలోంచి పుట్టాడు. ఏమిటా రెల్లుగడ్డి? శరవణం. శరవణంలోంచి పుట్టాడమ్మా వాడు, శరవణ భవుడు అది అనమాట. ఘోరోగ్నిస్తృణ గర్భాత్ అంటే మాట అది అర్థం. అలాగే అగ్ని నుంచి చల్లదనం పుడుతుంది అంటే ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అది క్రమం కదా. చూడండి అక్కడ శృతున్నది ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము అని చెప్పారు. అది నీ యొక్క ఇచ్ఛయే, పరమేశ్వరుని ఇచ్ఛ చేతే జరిగింది కదా అది. ఇప్పుడు సుబ్రహ్మణ్య ఉత్పత్తి అది నీ స్వరూపమే, నీ ఇచ్చయే. అందుకు ఈ చెప్పిన దానికి ప్రమాణం ఉందన్నమాట, ఒట్టి మాట కాదన్నమాట. ద్రష్టుం విశ్వమపారం భారస్తే దయితస్య కర్తుం కార్యమశేషం శ్రీమాతస్తవ భార. మీరిద్దరూ కలిసి ప్రపంచమంతా నడుపుతున్నారని మేము అనుకుంటున్నాం, కానీ ఆయన పని ఏంటో మాకు తెలుసు. ఆయన పని చూస్తూ కూర్చోవడం అంతే. ద్రష్టుం విశ్వమపారం భారస్తే దయితస్య, దయితుడు అంటే ప్రియుడు. ఆ ప్రియుడు చూస్తూ కూర్చుంటాడు, ఆవిడ పని చేస్తూ కూర్చుంటుందిట. అందుకే ఆయన భారం ఏంటంటే చూస్తూ కూర్చోవడం, ఆయన పని చేస్తూ ఉండడం నీ పనమ్మా. కర్తుం కార్యమశేషం శ్రీమాత తవ భార. శ్రీమాత అనే మాట ఎంత అందంగా ప్రయోగించారు చూడండి. ఓ తల్లి శ్రీమాత నీ భారము చెయ్యడము, ఆయన భారం చూడడం. ఈ మాట అంటే ఎవరు ఒప్పుకోగలండి? ఆయన చూస్తూ ఉంటే నేను చేస్తూ ఉంటాను, చెరు సాయం చేయొచ్చుగా అనేటువంటి ఇళ్ళల్లో ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఇక్కడ విశేషం ఎంత బాగా చూపిస్తున్నాడు, ఆయన చూస్తూ ఉంటే ఇప్పుడు చేస్తూ ఉంటుంది.
ఏమిటిందులో ఉన్న భావం అంటే సాక్షి కేవల మీశః కర్తుం భర్తు ముతాహో హంతు హర్తుం వా కిల మంబా త్వం సాక్షాత్ ధృత దీక్ష ఇది చెప్తున్నారు. అందుకని ఆయన సాక్షి రూపుడు, పరమాత్మ సాక్షి రూపుడుగా ఉంటాడు. ఆయన శక్తి వేనే నీవే విశ్వము యొక్క సృజనాదులన్నీ చేస్తూ ఉంటావమ్మా. అందుకు సృష్టించడానికి కానీ పాలించడానికి కానీ హరించడానికి కానీ ధృత దీక్ష, నువ్వే దీక్ష పట్టి పనిచేస్తూ ఉన్నావు. ఈ చెప్పడంలో జ్యోతి అక్కడే ఉంటుంది, కాంతే ప్రసరిస్తుంది, అంతే కదా. కాంతి ప్రసరించి అన్నీ చేయించుతుంది, జ్యోతి అక్కడే ఉన్నది. జ్యోతి లాంటి వాడు శివుడు, ఆయన కదలడు. కాంతి లాంటిది శక్తి, అదే వ్యాపిస్తున్నది. ఇది తెలుసుకోవాల్సింది. అభేదము చూడాలి, ఇది చూడాలి. అందుకు సాక్షి కేవల మీశః కర్తుం భర్తు ముతాహో హర్తుం వా కిల మంబత్వం సాక్షాత్ కృత దీక్ష. పైగా నువ్వు చేస్తున్న ఈ ప్రపంచం పెద్ద పని పెద్ద పని అంటున్నావు, కానీ ఏమిటమ్మా అంత పెద్ద పని ఇది అంటున్నారు. ఎన్ని రకాలు, ఇదంతా పసిపిల్లల ఆటలాగుందమ్మా నువ్వు చేస్తున్న పని అంతా. పిల్లలు చూడండి, చక్కగా బొమ్మలు తయారు చేస్తారు, వాటితో ఆడాడి చివరికి పగల కొట్టేస్తారు. మన ఇళ్లలో అదే కంప్లైంట్, వందలు వేలు పెట్టి బొమ్మలు కొంటూ ఉంటాం, పిల్లల పని తేగాని ఇంకా పొద్దుడు తెస్తాడు, సాయంత్రం వాడు పగల కొట్టేస్తాడు. వీళ్ళు అదే చేస్తుంటారండి అంటాం బాలుర విషయంలో. మనమైతే కొన్నది కూడా సంవత్సరం పాటు తుడిచేనే పెట్టుకుంటాం, పిల్లల అప్పటికప్పుడే పగల కొట్టేస్తుంటారు. అందుకే నిన్ను బాలా బాల అని ఎందుకన్నారంటే మాకు ఇప్పుడు అర్థమైపోయింది అన్నాడు. కారంకారముమే యద్ బ్రహ్మాండాన్ని నిహంసి తన్మన్యే సురమాన్యే బాలై వాంబ సదాత్వం. నిజంగా కవిత్వాన్ని ఆస్వాదించగలిగే రసత్వం మనకు ఉండాలే కానీ ఒక్కొక్క శ్లోకం పట్టుకుని ఆనందానుభవంలో మునిగిపోవచ్చండి. ఏం పదాలు, తన్మన్యే సురమాన్యే బాలై వాంబ సదాత్వం. అర్ధాలంకారాలకు కానీ శబ్దాలంకారాలకు కానీ కొదవలేదండి ఉమాశాస్త్రంలో, సహస్రాధికంగా ఉన్నాయి. కారంకారముమే, కారంకారం అంటే చేసిందే చేస్తూ మాటి మాటికి, మాటి మాటి ఏం చేస్తున్నా ఉమే సరిగ్గా మాట ఇక్కడ వేశారు. యద్ బ్రహ్మాండాన్ని, ఈ బ్రహ్మాండములన్నీ చక్కగా సృష్టిస్తున్నావు, మళ్ళీ వెంటనే పగలగొట్టేస్తున్నావు. అమ్మ వెంటనే పగలగొట్టేస్తుంది తెలుసా, ఆమెకి వెంటనే మనకు చాలా కాలంలా కనిపిస్తుంది అది. ఇక్కడ ఆవిడ వెంటనే పగలగొట్టేస్తుంది బ్రహ్మాండములన్నీ కూడా, సృష్టిస్తున్నాయన్నీ కూడా. అందుకు కారంకారముమే యద్ బ్రహ్మాండాన్ని నిహంసి తన్మన్యే సురమాన్యే బాలైవ అంబా సదాత్వం. అందుకు నిన్నెప్పుడు బాలా అని అన్నారు, పిల్లల్లాగా బ్రహ్మాండం సృష్టించడం పెంచడం పగలగొట్టాడు, ఇదే పని. ఈ పని చేస్తున్నావు కానీ బాల సరిపోయిందమ్మా. అయితే ఇవన్నీ అంటే నా ఆట అంటుంది, అంతేకాదండి. చిన్నపిల్లలు పగలగొట్టే దేనికి, ద్వేషంతో పగలగొడతారా, ప్రేమతో పగలగొడతారా, ఏమి లేదు, ఆనందం వాళ్ళ ఆట అంతే. అందుకు తప్ప మరేం లేదు, వాళ్ళకి కాఠిన్యం ఉన్నది దుర్మార్గులు అనడానికి లేదు. అదే వాళ్ళు లేలా అంతే, సృష్టించావు చక్కగా చేసావు మళ్ళీ పగలగొట్టేశావు. అందుకే నీ బాలత్వం బాలా లీలా వినోదిని అది అక్కడ అన్నారు సరిగ్గా. బాలా తర్వాత లీలా వినోదిని నామం వస్తుంది మన లలితాశాస్త్రంలో. అందుకు బాలా లీలా వినోదిని, లీలా వినోదం అంటే ఇదండి. మరి పిల్ల పని చేస్తున్నావమ్మా నువ్వు, పసిపిల్లవి. లీలో జీవిత కామే రామే శంకర శక్తే త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు సక్తం. అమ్మా లీలో జీవిత కామే, లీలగా మన్మధుణ్ణి జీవింపజేశావు నువ్వు, ఎందుకంటే ఆయన తగలబెట్టేశావు నువ్వు జీవింపజేశావు. ఇది కూడా నీ లీలా పని. పైగా పరమేశ్వరు అనురక్తురాలు, ఎందుకు జీవింపజేసేవో తెలుసా మన్మధుణ్ణి, ఆ పరమేశ్వరుడికి నీపై ఎప్పుడు ప్రీతి ఉండడం కోసం ఈ పనిచేశాం. రామే శంకర శక్తే, రామే అంటే సౌందర్యవతి అని అర్థం. శంకర శక్తే అంటే శివునిపై ఆసక్తి కలిగిన తల్లి, లీలగా మన్మధుని బ్రతికించిన దాన. ఈ మాట ఏంటంటే అక్కడ శివుడి కంటి మంటలకు కాలిపోయిన మన్మధుణ్ణి అమ్మ తిరిగి బ్రతికించిందట, ఇది కారుణ్యం అంటండి. తండ్రి ఒక్కడు కొడితే అమ్మా అని పిల్లాడు తల్లి దగ్గరికి వెళితే ఆ తల్లి ఎలా కాపాడుతుందో, శివుడు కాల్ చేసిన మన్మధుణ్ణి నువ్వు అలా తిరిగి బతికించావు అని అంటాడు. అది అమ్మ యొక్క కారుణ్యం. త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు శక్తం, ఎందుకంటే తప్పు చేస్తేనే తండ్రి కొడతాడు, లేకపోతే ఆయన ముందు పొగరు చూపించడం ఏంటి, వెంటనే అంటించాడు, అంటించాడు అంతే, తగలబడిపోయాడు. మళ్ళీ ఈయన అనుగ్రహించింది తల్లి, అదండి కారుణ్యం అంటే. తప్పు చేసినందుకు శివశాసనం శిక్షించిన అమ్మ ఆశ్రయం రక్షిస్తుంది, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు శక్తం, అమ్మా నీ పాదములనే నమ్ముకున్న నన్ను సమర్థవంతుని చెయ్యి, శక్తిమంతుని చెయ్యు. ఏమిటా శక్తిమంతుని చేయడం అంటే, నీ యందు భక్తి నిలకడగా ఉండేటట్టు చెయ్యి తల్లి అని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా అమ్మవారి యొక్క విశ్వరచన విన్యాసాన్ని చూపించి ఆడ తర్వాత మనకి మరొక అద్భుతమైన స్తవకంలో ప్రవేశిస్తూ మందహాసం గురించి ఇక్కడ చెప్పిన సొగసును చూద్దాం. వాణీ సరోరుఖదృశో హయరాజ హంసో వక్త్రారవిందనిలయాద్ బహిరాగతాయా ఆలాపకాల దరహాస ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం హరసుందరీయః. మ
మొత్తం ఉమాశాస్త్రం చదివి ఓపిక లేకపోతే ఈ చిరునవ్వు శ్లోకాలన్నీ ఏరుకోండి. నవ్వులు ఏరుకోవడం అంటే ఇదే. అది ఏరుకుని చదువుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. ఎందుకంటే కవిత్వం అంతా మనకి రుచించిన రుచించకపోయినా కొన్ని పదాలు బాగుంటాయి. క్షేమం కరోతు, ఎంత బాగుంది, మన క్షేమం కలిగించుగాక, మన దరిద్రమును పోగొట్టుగాక. ఇవి వినడానికి బాగులేవు, వాటి కోసమే చదువుకోవచ్చు ఈ శ్లోకములు. అంత బాగా చెప్తున్నది అమ్మా. హరసుందరి, హరుని యొక్క సుందరి అయిన తల్లి యొక్క నవ్వు ఎలా ఉన్నది అంటే ఆలాపకాల దరహాసం. ఈ నవ్వు ఎప్పుడు నవ్విందో తెలుసా? మాట్లాడుతున్నప్పుడు నవ్వే నవ్వుట. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నవ్వు అండి, కానీ ప్రతి నవ్వులోనూ కపటం లేని నవ్వే. అది తెలుసుకోవాల్సింది. మన నవ్వుల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కటి ఉంటుంది. నొసలు చిట్లించే నవ్వులు మొదలుగా రకరకాల నవ్వులు ఉంటాయి. కానీ అమ్మ నవ్వు మాత్రం ఎప్పుడు ఏ పరిస్థితులు నవ్వినా అందులో ప్రసన్నమైన జ్ఞానభావమే, ఆనందభావమే కనబడుతున్నది. ఆలాపకాల దరహాసం, ఆలాపం అంటే మాట్లాడడం, మాట్లాడేటప్పుడు నవ్వే నవ్వుట. అలాగా నవ్వుతూ మాట్లాడడం, మాట్లాడుతూ ఆ చిరునవ్వు చెదరకుండా ఉండడం అనేది ఉత్తమ పురుషుల లక్షణం. రామచంద్రమూర్తి గురించి ఇలాగే వర్ణించాడు వాల్మీకి అడుగడుగున స్మిత భాషి, స్మితపూర్వ భాషి. మాట్లాడుతున్నంతసేపు నవ్వుతూ మాట్లాడతాట. అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది. కొందరు మాట్లాడితే కళ్ళు చిట్లుస్తూ కసురుతూ దుమదుమలాడుతుంటుంది, ఏదో వాడు సొమ్ము వీడు కొట్టేసినట్టు. చక్కగా మాట్లాడలేకపోవడం, ఎన్ని అహంకారాలు, ఎన్ని పొగరులు, ఎన్ని వికారాలు. రామచంద్రమూర్తి ఎల్లవేళలా ఆ నవ్వుతూ మాట్లాడతాట. ఉత్తమ పురుషుల లక్ష్యం. ఆయన రామ అయితే ఇవిడ రామ, మరేం చేస్తాం, రామ రమణలంపట. ఈవిడ అలాగే ఆలాపకాల దరహాసం, మాట కదా, అంటే మాట నవ్వు కలిసి వస్తున్నాయి అటువంటి పెదవులు మించి. ఇంకా మాట్లాడకముందే నవ్వు వస్తుంది, మాట్లాడుతున్నంతసేపు నవ్వు ఉంటుంది, మాట ఆపేసినా నవ్వుంది. ఇది ఒకటి చాలా గొప్ప విషయం. ఇది ఇది ఎలా ఉన్నది అంటే మాటని సాధారణంగా సరస్వతీదేవితో పోల్చుతారు, కానీ అమ్మ మాటలు సరస్వతి. పైగా ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటంటే అమ్మ ముఖం వాగ్భవకూటం. అది ఇక్కడ మంత్ర విశేషములు ఉన్నాయి ఇందులో, సామాన్యంగా చెప్పలేదు. కనుక పలుకులు వచ్చే చోట ముఖం, ఆ పలుకులు సరస్వతి స్వరూపం. సరస్వతి రావాలంటే ఆవిడ వాహనం సిద్ధంగా ఉండాలి. ఆవిడ వాహనం ఏంటంటే హంస. హంస ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మాట ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. తేటగా ఉంది సరస్వతి. ఇక హంస రావాలి కదా వాహనం. ఇప్పుడు అమ్మ మాట్లాడుతూ నవ్వుతున్నప్పుడు మాట సరస్వతి అయితే నవ్వు హంసలా ఉందిట. ఎంత అద్భుతంగా వర్ణించారు ఇక్కడ. నవ్వు హంసలా తెల్లగా ఉంది, మాట హంస మీద ఉన్న సరస్వతిలా ఉంది. హంసా సరస్వతి కలిసి వచ్చినట్లుగా మాట నవ్వు కలిసి ఉన్నాయి. ఇది ఆలాపకాల దరాసి. అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు మాత్రమే ఇలా వర్ణించగలడు. వాణీ సరోరుహదృశో హయరాజ హంస వక్త్రారవింద నిలయాద్ బహిరాగతాయ ఆలాపకాల దరహాస ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం. అలాంటి అమ్మ మాట్లాడుతున్న నవ్వును తలంచుకుంటే క్షేమం కలుగుతున్నది అన్నారు తల్లి. ఇక్కడ అమ్మ యొక్క సూక్ష్మతత్వాన్ని చెప్తాడు. సూక్ష్మతత్వము అంటే మనం చెప్పుకునే అర్జెండమనందు వ్యాపించినటువంటి స్వరూపం. అది చెప్తూనే మళ్ళీ దివ్యమైన లీలాచూర స్వరూపం చూపిస్తాడు. ఆ రెండు మేళమించి చూపించిన ఇందులో ప్రత్యేకత. నాదోసి వాగసి విభాసి చిదస్య ఖండ ఖండీభవంచపి చిదస్యఖిలేంద్రకాంతి తత్తదృశీం నిఖిలశక్తి సమిష్టిమీశే త్వాం అంతరిక్ష పరిక్లుప్తతను నమామి. ఈ మాట ప్రయోగించాలంటే సామాన్యమైన మాట కదండి. కొన్ని కొన్ని శబ్దములు సంస్కారం ఉన్నవాళ్ళ గుండె మీద తగులుతాయి. అంత అద్భుతంగా రచించాడు. అంతరిక్ష పరిక్లుప్తతను, అమ్మ శరీరం ఏంటంటే సమస్త అంతరిక్షము సమకూర్చుకున్న శరీరం అంట. అంటే అమ్మ శరీరం సమస్త విశ్వమంతా అమ్మ శరీరంలో ఉన్నది. అది దర్శించడం. అంతరిక్షంలో ఉన్న సర్వశక్తులు అమ్మలో ఉన్నాయి. ఇదే విశ్వరూప సందర్శనం. వీరారాజ్య విరాట్ రూప విరజా విశ్వతోముఖి అవునా లేదా? అంతేకాదు విశ్వ విగ్రహ చదువుతున్నావా లేదా లలితా సహస్రంలో? ఆ మాట ఇక్కడ విశ్వ విగ్రహ. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వ విగ్రహ. నీలో చూపించినప్పుడు స్వాత్మయ్యవ విశ్వ విగ్రహ. ఆవిడే విశ్వ విగ్రహ అయినప్పుడు ఎన్నెన్ని రకములుగా విశ్వములు అంటే నాదోసి వాగసి విభాసి చిత్ అసి అఖండ అఖండ చిత్ అసి. ఇది మొత్తానికి నాదోసి వాగసి విభాసి చిదసి అఖండ ఖండీభవంచపి చిదసి అఖిలేంద్రకాంతే. ఇక్కడ అఖిలేంద్రకాంతే అంటే ఇంద్రుడు అంటే ప్రభు అనర్థం. అఖిలేంద్రుడు అంటే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుని యొక్క కాంత అన్నాడు, అంటే విశ్వేశ్వర కాంత. నువ్వు నాదోసి, నువ్వు నాదస్వరూపిణివి, నువ్వే వాగ్రూపిణివి. నాదము అంటే వాక్కు యొక్క పూర్వదశ. ఇది తెలుసుకోండి. చెట్టుకు పూర్వదశ విత్తనమైనట్టు వాక్కుకు పూర్వదశ నాదము. అది వ్యక్తమైతే వాక్కు, వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు నాదము అని చెప్పబడుతుంది. లోపల ఉన్నటువంటి ఆ నాదస్వరూపం. అందుకు ముందు నాదోసి అని చెప్పడంలో పరా, బయటికి వచ్చినప్పుడు పశ్చంత మధ్యం వైఖరులై వస్తుంది. అందుకు నువ్వు పరావాక్కుగా
విషమంతా వ్యాపించున్నా. ముందు మాట నాదోసి అన్నారు, నాదమై ఉన్నావమ్మా. తర్వాత వాగసి, వ్యక్తమైన శబ్దాన్ని నువ్వు, శబ్దం మాత్రమేనా. విభాసి, విభ అంటే జ్యోతి, కాంతిస్వరూపుడు నువ్వు, శబ్దరూపిణివే నువ్వు. శబ్దం యొక్క కారణదశ నాదము, కార్యదశ వాక్కు. ఇది తెలుసుకోండి, శబ్దము యొక్క కారణదశ నాదము, కార్యదశ వాక్కు, ఆ రెండు నువ్వే. విభాసి పరం జ్యోతిస్వరూపానివి, కాంతిస్వరూపిణివి నువ్వు. ఇది చూస్తే ఇవే కదా మనం ప్రపంచంలో చూస్తున్నాం, శబ్దాలు కాంతులు ఈ రెండు నీ రూపములు. అంతే కదా చిదసి అఖండ, అఖండమైన చిచ్చక్తి, ముక్కలు కాని చిచ్చక్తిట. విశ్వమంతా వ్యాపించింది, ఒకే చిచ్చక్తి వ్యాపించింది, కనుక అఖండమైన చిచ్చక్తివి నువ్వు. ఆ నువ్వే ఖండీభవత్యపి చిదసి అఖిలేంద్రకాంతే. ఆ నువ్వు ఒక్కొక్క ఉపాధుల్లో ఉన్నప్పుడు ఆ ఉపాధుల్లో ఖండీభూతమైన చిత్తుగా కనబడుతున్నావు. అది మనం చెప్పుకున్నాం, మహాకాశం ఘటాకాశం ఇంతే. ఆకాశం ఉన్నప్పుడు అఖండం, మధ్యలో కుండలు పెట్టండి, ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ఆకాశం అన్నాం. ఒక్కొక్క కుండలో ఒక ఆకాశం ఉందా? ఉంది. కుండగా నువ్వు పరిమితిగా చూస్తున్నప్పుడు ఉంది, ఉంది అంటుంది కానీ నిజానికి అది కాదు. అప్పుడు మీకు ఆకాశం ఖండీభవతి, కుండ కుండకి ఒక ఆకాశంగా ఖండీభవించినట్టు కనబడుతుంది. అలాగా ఉపాధి ఉపాధిలోని చైతన్యంగా ఆ మహా చైతన్యమే ఖండీభవత్తుగా కనబడుతున్నది. ఎంత అద్భుతంగా చూపించాడు ఇక్కడ. కనుక విశ్వమంతా వ్యాపించిన అఖండ చిత్తుని చూపిస్తూ నీలో, నీ పక్క వాళ్ళు, మరొక దానిలో అంతలా కూడా ఆవిడే ఉన్నది. అది గమనించవలసిన అంశం. ఏమండి నా పక్క వాళ్ళు నాలో ఒక్కలా ఎలా ఉంది? ఎందుకంటే వాడు నిద్రపోతూ వింటున్నాడు, నేను కళ్ళు తెరిచి వింటున్నాను. నిద్ర ఒకటి ఎలా అవుతుందంటాడు ఇంకోడు మధ్యలో లేచి. అంటే నిద్రపోతున్నది నీ కళ్ళు నీ ఒళ్ళే తప్ప నేను చిత్తు మాత్రం అలాగే ఉన్నది. ఆ చిత్తు వాళ్ళలోనే అలాగే ఉన్నది. అర్థం చేసుకునేది నీ బుద్ధి, అర్థం చేసుకుంటున్నది వాడి బుద్ధి, కానీ ఇద్దరు బుద్ధుల్లో చిత్తు మాత్రం ఒకటే తెలుసుకో. కానీ అక్కడ అలా చూస్తున్నప్పుడు ఖండముగా కనబడుతుంది, కానీ అది అఖండమే. ఇది చూపించాను మొత్తానికి. నువ్వు ఎవరంటే నిఖిల శక్తి సమిష్టి అన్నాడు, సర్వశక్తుల సమాహార రూపంట. ఇది ఒక్కడ తెలుసుకుంటే అమ్మ సర్వశక్తుల సమాహారము, సమస్త అంతరిక్షము యొక్క సమీకరణ రూపము. ఇది ప్రకటించి తల్లి విశ్వప్రసిద్ధ విభవాస్త్రిషు విష్టపేషు యా శక్తయ ప్రవిలసంతి పరస్సహస్రా తాసాం సమిష్టి అతిచిత్ర నిధాన దృష్టి. నీ రూపం ఏమిటి, అమ్మ రూపం ఏమిటో చూడండి. ఎప్పుడైనా అమ్మ ముందు నమస్కరించేటప్పుడు ఈ శ్లోకం గుర్తు తెచ్చుకుంటే చాలు. అమ్మ రూపం అంటే నీకు అనుగా కనిపిస్తున్న ఒక అందమైన స్త్రీ మాత్రమే కాదు ఆవిడ. ఆవిడ విశ్వప్రసిద్ధ విభవా త్రిషు విష్టపేషు యా శక్తయ ప్రవిలసంతి పరస్సహస్రా. విశ్వప్రసిద్ధమైన వైభవాలు ఏమున్నాయో అవి. అదేవిధంగా ఈ విశ్వమంతా వ్యాపించిన శక్తులన్నీ, అవి ఎన్నండి శక్తులు? పరస్సహస్రా, లెక్కకందని శక్తులు, లెక్కకందని శక్తులు, లెక్కకందని సౌందర్యాలు ఒక్కచోట సమిష్టిగా వచ్చి కూర్చుంటే అది మా అమ్మ అన్నాడు. అని అమ్మ రూపం అదిట. పైగా చూపు ఎలాంటిదంటే అతి చిత్ర నిధాన దృష్టే, ఆశ్చర్యకరమైన నిధులన్నీ ఉన్నాయట సృష్టి. ఆ చూపులు, చూపులో నిధులన్నీ ఉన్నాయి. అందుకే కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, అక్షి అంత గొప్పది. ఎటువంటి అక్షి అంటే చిత్ర నిధానం, ఆశ్చర్యమైన, అది అతి చిత్రం, అత్యంత చిత్రమైన ఈ సృష్టిని చేసేటువంటి సామగ్రులన్నీ ఆ కళ్ళల్లో ఉన్నాయంటే. నిధులు అంటే సృష్టిని చేసే సరంజామాలు. ఇంత సృష్టి చేయాలంటే ఆవిడెక్కడి నుంచో వస్తువులన్నీ తయారు చేసుకుని చేయక్కర్లేదండి, చూపులతోనే చేయగలదు. అందుకే సృష్టి నిధాన దృష్టే అనే మాట చెప్పడం లేదు. దీని సరిగ్గా మాట ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యడంలోనే సమస్త ప్రపంచాన్ని సృష్టించి పెంచి లయింపజేస్తున్నది. ఎక్కడి నుంచి చేస్తుంది? కళ్ళలోంచే కదా. ఇప్పుడు చెప్పండి అతి చిత్ర నిధాన దృష్టి అనే మాట ఎంత చక్కగా వేశారు. అలాంటి నువ్వే సృష్టిస్థితి ప్రళయకృత్ భువనేశ్వరిత్వం అని. అమ్మ అలాంటి నిన్ను నేను ధ్యానించడానికి కూర్చున్నాను. ఇప్పుడు మనందరం చేస్తున్న పని ఏమిటో చెప్పాడు ఆయన. ఇది నిజానికి సరైన సాధనలు చేసేవాళ్ళు చేస్తారు. అంతేగాని మనం కలశం పెట్టాం, విగ్రహం పెట్టాం, పువ్వులు పెట్టేసాం, పూజ చేసేసాం, కుంకుమలు వేసేసాం అనే వాళ్ళకు కాదు ఇది. వాళ్ళు కూడా ఇది తెలుసుకుంటే ఇది అంతకంటే పైకి వెళతారు. జానేన ఎత్తవ జగజ్జనయిత్రి రూపం. ఇన్ని కబుర్లు ఆడుతున్నాం, విశ్వమంతా కలిపిన శక్తి అంటున్నాం, కానీ ఆ శక్తిని ఒక్కసారి ఊహకైనా మేము తెచ్చుకోగలమా తల్లి? అందుకు మేము నిన్ను ఎలా మేము భావన చేస్తున్నామంటే సంకల్ప్యతే కిమపి తన్మనసో బలేన. శాస్త్రము చెప్పిన ప్రకారంగా మా మనస్సుకి ఎంత శక్తి ఉందో అంత మేరకు నీ రూపాన్ని ఊహించుకుంటాము. అంతే కదా, అమ్మ రూపాన్ని మనం ఎర్రగా నవ్వుతూ ఉన్నది అంటాం. ఆ జ్యోతి ఎలాంటి ఎరుపు మనకు తెలుసా? అలాగని ఊహించడం మానివేస్తావా? మన వల్ల కాదని మానేయకూడదుట. మనకు ఎంత వల్లనవుతుందో అంత చేయాలంటే. అందుకే యథాశక్తి అని చెప్పే సంకల్పం చెప్పుకుంటాం, అమ్మ రూపాన్ని ధ్యానిస్తాం.
సంకల్పతస్య వపుషః శృతశోక హంత్రి సంబోధన చాలా గొప్ప వినండి. జగజ్జనయిత్రీ శృతశోక హంత్రి ఈ మాటలకి తర్వాత అర్థం చెప్తున్నా. విన్యస్యసే తవ వచోతిగ ధామ నామ. ఎవరైనా నిజాయితీగా సాధన చేసి ఉంటే ఈ శ్లోకం యొక్క భావానికి చలించిపోతారండి. అంత అద్భుతమైన భావన చేశాడు. నిజాయితీగా పెద్ద శాస్త్రజ్ఞానం ఏం అక్కర్లేదు, నిష్కపటమైన భక్తి ఉంటే మాత్రం ఈ శ్లోకంలో చెప్పిన అద్భుతమైన సమన్వయం, శాస్త్రపరమైన భావం ఎంత ఉదాత్తంగా ఉందో చూడండి. అమ్మా సంకల్పం చేసుకుంటానమ్మా నిన్ను ఆశ్రయించాలని, అందుకు నీ రూపాన్ని ముందు నేను ఊహిస్తాను అంతే కదా. ఎలా ఊహిస్తాను, నా ఇష్టానుసారమా, శాస్త్రం చెప్పిన ప్రకారంగా. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అని వర్ణించింది కదా. చెరకవిల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశములు ధరించి ఎర్రని రూపంతో కరుణ ఉప్పొంగే కన్నులతో మందహాసం చేస్తున్న అమ్మ రూపాన్ని మనం కాసేపు అలా ఊహిస్తాం. ఈ రూపం నేను ఊహించుకున్నా, సంకల్పించుకున్నా, ఎందుకంటే నీ రూపం ఇలా ఉంటుందని శాస్త్రం వర్ణించింది. శాస్త్రం వర్ణించిందని ఊహించానే కానీ అసలుగా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలియదు. అయితే ఇలా ఊహించిన రూపానికి శక్తి వస్తుందా? నా ఊహే కదా వస్తుందిట, ఎందుకంటే నీ సంకల్పానికి మాత్రం శక్తి లేదు. ఆ సంకల్పంలో చిచ్చక్తి ఆవిడేగా, కానీ ఈ ఊహ జనితమైన రూపానికి శక్తి ఎందుకు వస్తుందో చెప్తున్నాడు. విన్యస్యతే తవ నామ, ఇది అండి గొప్పతనం అక్కడ చూపిస్తున్నాడు, ఇది పట్టుకోవలసింది. విన్యస్యతే తవ నామ, ఆ రూపానికి నీ నామాన్ని నేను అనుసంధానం చేస్తున్నాను, అది ప్రత్యేకత. ఇప్పుడు ఈ కనిపించిన అరుణాత్మకమైన రూపాన్ని లలిత అని అంటున్నాను. ఈ లలిత అనేటువంటి శబ్దము నేను ఊహించింది కాదు, ఇక్కడ పట్టుకోండి జాగ్రత్త. రూపాన్ని అయితే నా మనస్సు ఎంత ఊహించిందో అంత ఊహించాను, కానీ లలిత అనే పేరు, గౌరీ అనే పేరు, పార్వతి అనే పేరు, లక్ష్మి అనే పేరు, శివుడు అనే పేరు, విష్ణువు అనే పేరు, ఇవి నేను తయారు చేసినవి కావు. రూపం మాత్రం శాస్త్ర ప్రకారంగా నా మనసు ఎంత ఊహించగలిగిందో అంత ఊహించింది. నామం మాత్రం ఆ శాస్త్రంలో ఇచ్చింది యథార్థ, అది పెట్టడం వల్ల ఆ రూపం శక్తివంతమైన అనుగ్రహిస్తున్నది అన్నాడు. ఇది ఆలోచించవలసిన విధానం. అంటే ఒక రూపానికి శక్తి నామం వల్ల వస్తున్నది. నామం అంటే మంత్రం, నామమే మంత్రం. నామం ఎందుకు మంత్రం అవుతుంది? మంత్ర శబ్దానికి నేను అనేక మార్లు నిర్వచనం చెప్పుకున్నా ఇక్కడ శాస్త్రాధారంగా, దాన్నే మరొక్కసారి ఇక్కడ చెప్పుకుందాం. శక్తి కలిగిన శబ్దము మంత్రము అంతే, లేకపోతే మాట అంతే. మాటకి మంత్రానికి తేడా అది, శక్తి కలిగిన శబ్దం మంత్రం. ఇప్పుడు నామాలు మంత్రాలు కావా, లేకపోతే లలిత సహస్రం చదవాలి, విష్ణు సహస్రం చదవాలి, ఒక్కడు కూడా మనం తయారు చేసింది కాదు, ఉన్నది ఎక్కడ శాస్త్రమునందు ఉన్నది నువ్వు తీసుకొచ్చావు. మంత్రానికి ఎలాంటి శక్తి ఉంటుందంటే, ఒక విగ్రహాన్ని నువ్వు ఎదురుగా కల్పన చేసుకున్నా, మనస్సులో కల్పన చేసుకున్నా దానికి దనంత తాను శక్తి ఉండదు, ఇది తెలుసుకోండి. అందుకు మంత్రం ఎలాంటిది, శక్తి ఎలాంటిది అంటే ఇక్కడ చూపిస్తున్నాడు. మంత్రము ప్రాణం లాంటిది, విగ్రహము శరీరం లాంటిది అన్నాడు. ఇది గొప్ప మాట, ఇంకోటి చెప్పక్కర్లేదు. అందుకు మంత్రం ప్రాణంట. మంత్రస్తు జీవవత్ ప్రోక్త ప్రతిమాద్యా శరీరవత్, ఇది శాస్త్రవాక్యం. మంత్రస్తు జీవవత్ ప్రోక్త ప్రతిమాద్యా శరీరవత్, ఇది శాస్త్రం చెప్తున్న వాక్యం. అంటే మీరు ప్రతిమను పెట్టుకున్నారు ఎదురుగా, గణపతి విగ్రహం. నిజానికి ఆయన అంత అందంగా ఉంటాడు, అలా చేయగలడండి? మట్టి ఇవ్వగలదా ఆయనకు రూపాన్ని? మీరు ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకున్నారు, రోజు దండం పెట్టుకుంటున్నారు, ఎవడో మహావేదాంతం చదివినోడు వస్తాడు, విగ్రహాలు అక్కర్లేదని, వాడి మాట మాకు అక్కర్లేదు, వదిలేద్దాం వాడు, కబుర్లు అడ్డానికి పనికొచ్చాడు వాడు. శాస్త్రం తెలిస్తే వాడు దండం పెట్టి వెళ్తాడు, అది వేరే విషయం. మొత్తాన్ని అక్కడ విగ్రహాన్ని పెట్టారు మీరు ప్రతిమ, అక్కడేమో ప్రతిమను పెట్టారు. మీరు తేగలిగినంత సొమ్ముతో ప్రతిమను చేశారు, మీరు ఊహించగలిగిన మనశ్శక్తితో మనస్సులో అమ్మ రూపాన్ని ఏర్పరచుకుని, రెండు ప్రతిమలే. ఈ రెండు ప్రతిమలకి శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? మంత్రము చేత వస్తుంది. అందుకే కలశం పెట్టేసినంత మాత్రాన సరిపోదు, కలశంలో మంత్రము ద్వారా ఆవాహన చేసి శక్తిని ఇస్తున్నాం, ఇది తెలుసుకోవాలి. మన విగ్రహారాధన అంటే ఇది, ఊరికిన బొమ్మలు పెట్టలే, దానిలో మంత్రాన్ని పెడుతున్నాం. అయితే మంత్రాలు తెలియకపోతే, అందుకే ఇక్కడ గొప్ప మాట అన్నారు, నామ నామమే మంత్రం. ఏ మంత్రం తెలియక్కర్లే, అమ్మ యొక్క నామం తెలిస్తే చాలు, శ్రీమాత్రే నమః అని ఒక్క నమస్కారం చేయండి, ఆ విగ్రహం అమ్మ అయిపోతుంది. ఎందుకంటే ఆవిడ చైతన్య వస్తువు. ప్రపంచంలో పక్కవాడిని తట్టి పిలిచినా స్పందించకపోవచ్చు, కానీ నువ్వు ఇలా పిలిస్తే అలా పలికే చైతన్య వస్తువు అమ్మవారు. ఇదే కదా విద్యారణులు వారు చెప్తున్నారు, నో దేవతాసు జడిమా జడిమా మనిషే అని చెప్పిన మాట ఇది. అందుకు వాళ్ళ చైతన్యమూర్తులు ఇలా పిలిస్తే అలా వస్తారండి. నువ్వు కలశంలో పిలువు, వచ్చి కూర్చుంటారు, నువ్వు చూడలేకపోవచ్చు, ఎందుకంటే నీలాంటి శరీరం వాళ్ళది కాదు కనుక నువ్వు చూడలేకుంటారు, వస్తారు. అందుకే ఇక్కడ గొప్ప మాట అంటున్నారు, సంకల్పితస్య వపుషః విన్యస్యతే తవ నామ. నేను సంకల్పించుకున్న నీ రూపాన్ని అందులో నామాన్ని విన్యస్య విశేషముగా ఉంచుతున్నాను, ఇది న్యాసము, మంత్ర న్యాసము, ఇవన్నీ చేస్తాం. అంతేకాదు
కలశ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, కళాన్యాసాదులు మంత్రన్యాసం చేస్తారు. ఆ మంత్రము మనం తయారు చేసింది కాదు, ఋషులు చేసింది. అందువల్ల శక్తి వచ్చింది. రూపమా, నీ మనస్సు భావించినది. నీ మనస్సు సరిగ్గా భావించలేకపోవచ్చు, అందుకు భావన ఒక్కటి సరిపోదు. ఋషులు ఇచ్చిన మంత్రశక్తి తోడు తెచ్చుకుంటే నీ భావానికి బలం వస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ విషయం. అదే నేను భావించేదే భగవంతుడండి, సరిపోడు. నీ భావనకి ఋషులు ఇచ్చిన మంత్రశక్తి తోడు కావాలి. అందుకే విన్యస్యతే తవ నామ, అది నీ నామాన్ని ఆ దివ్య రూపంలో నేను విన్యస్యం చేసి ఊహించి ధ్యానిస్తానమ్మా అన్నాడు ఇక్కడ. అంటే ధ్యానకాలంలో మన అమ్మవారి రూపాన్ని తలంచుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటామే, ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితి. దర్శన స్థితి వేరు, ధ్యాన స్థితి వేరు. ధ్యాన స్థితిలో మన మనస్సుని శాస్త్ర ప్రకారంగా అమ్మ రూపాన్ని మనస్సులో కల్పన చేసుకుంటున్నాం. అలా సంకల్పించుకున్నటువంటి రూపములో నామము చేత శక్తి వస్తున్నది. ఆ నామానికి ఎంత శక్తి ఉందో ఇక్కడ ఒక్క మాటతో చెప్తున్నారు. వచోతిగ ధామ నామ, అది అది ఆపాను ఇందాక, ఇప్పుడు పట్టా. విన్యస్యతే తవ వచోదిగ, వచోతిగ ధామ నామ, వచ అతిగ ధామ, మాటని మించిన శక్తి కలిగిన నీ నామము. ఇది ఏమి మాట చెప్పాడో చూడండి. ఇక్కడ ఇది చెప్పాలంటే ఋషులు లాంటి వాడు రాయగలడు, ఇంకెవడు రాయలేడు. అసలు అర్థం కావడానికి చాలా కష్టం. అంటే భగవంతుడు అర్థం కావాలంటే కష్టమే, అంత తేలిక కాదు. కానీ వచోతిగా, అతిగా అంటే మించిపోయిన అర్థం. మాటకి మించిపోయిన నీ నామము ఆ రూపములో ప్రవేశించుతున్నది అన్నారు ఇక్కడ. మరి నామం మాట కాదా? వెంటనే అడగచ్చు. నామం మాట కాదండి, నామం మాటే కదా. మరి మాటకి మించిపోయిన తేజస్సు కలిగిన నీ నామము, ధామ అంటే తేజస్సు, మాటని మించిపోయిన తేజస్సు గల నీ నామము. ఆ మాటలో ఉన్న అందం చూడండి. నామం అంటే మాట కదా అని వెంటనే అంటే, నామం మాట కావచ్చు కానీ ఆ నామంలో ఉన్న శక్తి మాటని మించినటువంటి తేజస్సు. అది ఇక్కడ చెప్పినటువంటి గొప్ప విషయం. అందుకే భగవన్ నామం అన్నాము అంటే ఏంటి, ఈ నామాలు అంటూ ఉంటే లాభమే ఉందండి. ఒక ఆయన అన్నాడు, నామంలో ఏముందో నీకేం తెలుసు, లేకపోతే పెద్దవాళ్ళు ఊరికినే ఈ నామల గురించి చెప్తారా? యస్య నామ మహజ్జశ, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? వేదమే చెప్పింది నామం గురించి. వేదం నామ సంకీర్తన గురించి చెప్పాలంటే వందలాది మాటలు చెప్పచ్చు ఇక్కడ. అందుకే భగవన్నామములు ఇవన్నీ, భగవన్నామం, లలితానామం మీరు నేను తయారు చేయలే. ఏ నామం పెడితే ఆ నామం అయిపోతుందా? ఇప్పుడేవో కొత్త కొత్త నామాలు వచ్చాయి మనకి. మన తాతలకి ముత్తాతలకి తెలియని దేవుళ్ళ పేర్లు పెట్టుకుని మనం వెలగబెడుతున్నాం ఇప్పుడు. అది నామం జపం, దానికి కోట్లు రాయడం అంతా అజ్ఞానం, పనికి మాల పని. మీరు జపించే నామం, పూజించే దైవం వేదాది శాస్త్రములు చెప్పింది అయితేనే అది శక్తినిస్తుంది. ఇదెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరు శక్తిని పో, అదే నేను ఏదో పెట్టుకున్నాను ప్రతివారం వెళ్ళి చేసేస్తూ ఉంటానంటే అది అజ్ఞానం. అది అందుకే ఏది నామం కావాలి, శాస్త్రం చెప్పాలి. లలిత మంత్రం, శ్రీమాత మంత్రం ఋషులిచ్చారు. అందుకు అమ్మా ఉమా గౌరీ ఇచ్చాది నామములు నీ రూపాన్ని నేను ధ్యానించదని పెడతానమ్మా. పెట్టగానే ఆ నామానికి ఎంత శక్తి ఉందంటే మాటకి మించిపోయిన తేజస్సు ఉంది. ఆ తేజస్సు ఆ రూపంలో ప్రవేశిస్తుంది. నేను ధ్యానిస్తున్న ఆ రూపం నన్ను అనుగ్రహిస్తుంది తల్లి అని ఇక్కడ. అందుకే నామము రూపము అనుసంధాన విద్యని ఎంత చక్కగా చూపిస్తూ సాధకుడికి ఎలాంటి భరోసానిచ్చారో ఇక్కడ చూడండి. ఈ విధంగా అమ్మ యొక్క స్వరూపాన్ని చెప్పి, అమ్మ నీ యొక్క స్వరూపం ఇలా మేము మనసులో ధ్యానించాను, నువ్వేంటో మాకు తెలుసు, నువ్వు వివిధ రూపములతున్నావు, సాధకుల్ని తరింపజేయడం కోసం దివ్యమైన మూర్తులుగా నువ్వు ఉన్నావు, ముఖ్యంగా జీవుల్ని ఉత్తమ మార్గాల్లోకి తీసుకువెళ్ళడానికి నువ్వు ధరించిన రజస్సు రూపం ఒకటి ఉన్నది. రజస్సు అంటే రేణువులు. ఈ రేణువులు భూజన్మ పాంశుభై అగర్హిత శుద్ధ రూప. ఇక్కడ భూజన్మ పాంశువులు లాంటివి కావది, అది అగర్హిత శుద్ధ రూప. ఏ మాలిన్యము లేని రేణువులట. ఏం రేణువులు అనుకున్నారు? తేజోమయ అణువులతో కూడినటువంటి ఒక దివ్య రూపం నువ్వు ధరించం. ఆ రూపం ఏమిటంటే, యా కాపి పాంశుపటలీ విపులే అంతరిక్షే, అంతరిక్ష మార్గంలో ఉన్నటువంటి కాంతి పుంజములు అది, ఆ మార్గంట. అది నీ యొక్క దివ్య తనువమ్మ. ఆ తనువుని వేదం ఏం చెప్తుందంటే, తామేవ దేవసరణిం కథయంతి ధీరాహ, దానినే దేవయానము అని అంటారు. ఆ దేవయాన మార్గం ఏదైతే ఉందో అది అమ్మ యొక్క తేజోమయమైన స్వరూపము. దానినే ఇది తరింపజేస్తుందట. సంసార మార్గంలో పడిపోయినటువంటి వారిని తరింపజేసేటువంటి అద్భుత ప్రకాశమయమైన స్వరూపం ఇది. ఇది మనకైతే సూర్యమండలం వరకు కనబడుతుంది ఆ తేజస్సు. కనుకతే ఈ కళ్ళకు కాదండి, సూక్ష్మమైన శక్తి అది. అందుకు విశేషమైన రోచనంతో ఉన్నటువంటి ఆ దేవయాన మార్గమే మనల్ని దాటిస్తున్నది అన్నాడు. ఇదే సుతారసి తారసే నమః, ఎంత అద్భుతమైన ఆవిష్కరణ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి దుర్గాతత్వాన్ని చూపిస్తున్నాడు మనకి. దుర్గాతత్వం అంటే దేవయాన మార్గములో ఉంటూ, ఎందుకంటే ఈ మార్గంలో వెళ్ళిన వాడే వెనక్కిరాడు.
మనం బ్రహ్మసూత్రాలు చెప్పుకున్న సగుణ బ్రహ్మోపాసకులు ఈ మార్గంలో వెళ్తారని చెప్పుకున్నాం. వాళ్ళని ఈ మార్గంలో తీసుకువెళ్ళేటప్పుడు ఆ మార్గ రూపంలో అమ్ముందిట. అంటే పిల్లవాడు పైకొస్తానమ్మా నన్ను ఎత్తుకో అన్నప్పుడు మార్గం ఎవరేస్తారు? పిల్లాడు తన చేతిన చేతిని అమ్మ భుజం దాకా ప్రాకించలేడు. అంతే కదా, చేతిని అయితే ఎత్తగలడు కానీ అమ్మ నన్ను ఎత్తుకో అనగలడు కానీ అమ్మ భుజాన్ని అందుకోగలడా? అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? తన చేతులు చాచుతుంది, ఎత్తుకుంటుంది. ఇప్పుడు పిల్లాడు పైకి వెళ్ళడానికి మార్గాలు ఏంటి? అమ్మ చాచిన చేతులు. అలాగే దేవయాన మార్గము అమ్మ చాచిన చెయ్యి. తనను కొలుచుకుంటున్న వాణ్ణి దేవయాన మార్గం ద్వారా ఎత్తుకుని తన లోకంలోకి తీసుకెళ్తుంది ఆ తల్లి. అది చెప్పారు. అందుకే దేవయాన మార్గము నీ తేజోమయ రూపము, అది మమ్మల్ని దాటిస్తుంది. ఎలా దాటిస్తుంది అంటే సుతరసిత రసే. ఆ దాటాక మళ్ళీ వెనక్కి రావు, అది అనమాట. అది దాటించడం. అందుకే తారా తరింపజేసే తల్లి, భవతారిణి. అందుకే తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినిం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణి అని వేదంలో మంత్రం అండి. ఇది సంసార సముద్రం నుంచి దాటించేస్తుందిట. అందుకే ఆ దేవయాన మార్గంలో వెళ్ళిన వాడే వెనక్కి రాడంటే దాటించే శక్తిగా దేవయాన మార్గంలో ఉన్నది. అందుకే అమ్మవారికి దేవయాని అని పేరుంది. తమిళనాడులో పెట్టుకుంటుంటారు ఈ పేరు, మీరు పరిశీలించి. అది దేవయాని, సామాన్యమైన విషయం కాదు. అది అద్భుతమైన రహస్యాలండి మన మాటలన్నీ. అందుకే తరింపజేసే శక్తికి పేరు దుర్గా. యశ్యా పరతరన్నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. అందుకే సుతరసి తరసే నమః అనే మాట పైగా దురితం నుంచి కాపాడుతుందని మొదటి మంత్రంలో నుంచి జాతవేద శేషన వామ సోమవరాతి వేద సన పరుషద దుర్గాడ విశ్వ నావేవ సింధుం దురితాజ్ఞ. తరింపజేసే శక్తి. అందుకే సుతరసి తరసే నమః. దుర్గాతత్వ ఆవిష్కరణ చేసే ముందు ఎంత అద్భుతమైన భావాన్ని ఇస్తున్నారు. అది మహా తేజోమయంగా విశేషమైన కాంతితో ఉంది. విశేషమైన రోచనము, రుచి అంటే వెలుగు, విశేషమైన రోచన ఉంది కనుక వైరోచని. అది దివ్యమైన జ్ఞానప్రకాశంతో ఉంది కనుక తపసాజ్వలంతి. ఈ మాటలన్నీ కూడా ఆ కోణంలో చూపిస్తున్నాడు. మంత్రాన్ని ఎలా దర్శించాడో చూడండి. యా దేవి దేవసరణి భవమగ్న దుర్గా వైరోచనీతి కథిత తపసాజ్వలంతి రజీవ బంధు మహస విహతాంగరాగా సాతే తనుర్భవతి సర్వసుపర్వవర్ణి. సర్వదేవతలకి ఆధారమైనటువంటి తల్లి నువ్వు ఆ కాంతితో ఉన్నావు. ఈ కాంతే సూర్యుడికి ఆలేపనంలో పుయ్యబడింది అన్నాడు. అంత గొప్ప మాట అండి. సూర్యుడికి పౌడర్ రాసుకున్నట్టున్నదిట ఆ కాంతి. మనకు పౌడర్ అంటే ఈ తెల్ల ధూళి కణాలు, అక్కడ కాంతి కణాలు. ఈ కాంతి కణాలు రాసు కూర్చున్నట్టు ఆయన. అంటే ఆ సూర్యుడిలో కాంతి పుంజం అలా ఉన్నది. అందుకే ఆ దేవయాన మార్గంలో వెళ్ళేవాడు క్రమక్రమంగా ఆదిత్య మండలంలోకి ప్రవేశించి దాన్ని ఛేదించుకు వెళ్తాడు. అది ఆ విషయాన్ని ఇక్కడ విధంగా చూపిస్తున్నారు. అందుకే దుర్గా అంటే ఏమిటో కాదు, దేవయాన మార్గము. మనం దుర్గా సూక్తం ఏదైతే చదువుతున్నామో అదంతా దేవయాన మార్గము. మనల్ని సంసార సముద్రం నుంచి దాటించే గొప్ప శక్తి దుర్గా. అదే దేవయాన మార్గముగా వర్ణించారు. ఇటు ఈ తర్వాత మనకి ఎప్పుడైతే దేవయాన మార్గం అన్నామో ఇంకా దుర్గ ధరించిన సప్తమాతృకలు రూపాలు ఉన్నాయి. సప్తమాతృకలు కానీ మీ అందరికీ వెంటనే గుర్తొస్తాయి. ఐంద్రి, వారాహి, కౌమారి, బ్రాహ్మి, ఈ సప్తమాతృకలు. ఇప్పుడు దుర్గనేమో ఇలా చూపించారు, మరి సప్తమాతృకలు ఎవరై ఉంటారు? వారిని రేపు తెలుసుకుందాం. ఈ సప్తమాతృకలు తెలుసుకుంటే ఆనాడు చండముండ సంహారంలోనూ లేదా శుంభనిశుంభ సంహారంలోనూ వచ్చి యుద్ధం చేసిపోయిన సప్తమాతృకులు కారు. సప్తమాతృకులు ఇప్పటికీ మనల్ని పోషిస్తున్న మాతలు అని తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఒక వైదిక దర్శనం కనిపిస్తుంది ఉమాశాస్త్రంలో. మనం లీలగా కథలో దర్శిస్తున్నాం, తత్వంగా వేద విజ్ఞానాన్ని ఇందులో పొందుతున్నాం. అందుకు సామాన్యులకి లీలగా కథే అందాలి. వైదిక పరమైన అర్థం ఇస్తూ ఎంత అద్భుత విశేషాలను చూపిస్తున్నారు. అసలు దుర్గని ఈ విధంగా చూపించడం అనేది కొత్తదనం కాదు, ఉన్న అసలు సత్యాన్ని దర్శించడం అది చూపించాడు. ఆయన దుర్గా ఉపాసన చేసిన వాడు మరి వెనక్కి రాడు అది చెప్పడు ఇక్కడ. అది దుర్గాతత్వం. అందుకు ఆ దుర్గా అనే నామానుకున్న గొప్పతనం ఇది. ఇక సప్తమాతృకలు అంటే ఏమిటి, అవి ఏం పని చేస్తున్నాయో రేపు చూద్దాం. అంటే అమ్మ ఎన్ని రూపాలతో వస్తుంది చూడండి ప్రతిరోజు, ఆవిడ ఇష్టం. రేపు రాబోతున్న సప్తమాతృలకు ఆహ్వానం పలుకుతూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త.